ప్రేక్షకులకు నమస్కారం. ఆలయాల్లో ఆటంకాలు లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇక హిందూ సనాతన ధర్మ కేంద్రాలు మన ఆలయాలు. మరి అంతటి పవిత్రమైన ఆలయాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టేందుకు ఓం సివిఆర్ ఛానల్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే ఈ ఆలయాలలో ఆటంకాలు. అసలు ఎందుకు మన హిందూ దేవాలయాలు మాత్రమే శిథిలమవుతున్నాయి? దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలు కూడా ధూపదీప నైవేద్యాలకు ఎందుకు నోచుకోలేకపోతున్నాయి? ఆలయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆలయాల అభివృద్ధికి మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు వినియోగించకుండా భారీ కుంభకోణాలకు పాల్పడుతున్న వాళ్ళు, దేవుడి మాన్యాన్ని ధారాదత్తం చేసుకునే వాళ్ళని బయటకు తేవాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం, ఈ మధ్యకాలంలో మన లైవ్ కార్యక్రమం చూసి స్పందించి కాల్ చేసిన వాళ్ళు వారి వారి గ్రామాల్లో ఉన్న ఆలయాలలో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకుని ఆలయాల గురించి మనకు తెలియజేశారు. అక్కడున్న మన సివిఆర్ ప్రతినిధులతో మాట్లాడి ఆ ఆలయాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు అనే విషయాల్ని తెలుసుకుందాం. ముందుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకాలోని కంబదూర మండలంలోని మల్లేశ్వర స్వామి ఆలయం. ఇది క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాల క్రితం చోళులు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు. ఇక అనేక శిల్పకళలకు ప్రసిద్ధి ఈ పుణ్యక్షేత్రం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందో అలానే ఉందని చెప్పాలి. కేంద్ర పురావస్తు శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ పరిధిలోకి తేవడంలో పరిస్థితి మరీ దారుణంగా మారిందని అంటున్నారు అక్కడి ప్రజలు. సుమారు 560 ఎకరాలు దేవుడి మాన్యం, అయినా అభివృద్ధి లేదు. 300 ఎకరాలు 55 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ భూమిని పేదలకు పంచారు. అప్పుడైనా అభివృద్ధి జరుగుతుంది అనుకున్నారు. కానీ ఇప్పటికీ 55 లక్షలకు అమ్మిన ఆలయ భూముల డబ్బు 20 లక్షలు మాత్రమే మిగిలిన్నాయి. మిగిలిన డబ్బు ఏమైందో తెలియడం లేదు అని చెప్తున్నారు భక్తులు. ఆలయ వెలుపల తవ్వకాలలో బయటపడిన విగ్రహాలకు రక్షణ కరువైంది. దేవుడి హుండిని ఎత్తుకెళ్లడం ఇక్కడ పరిపాటి. ఇంత దయానీయ స్థితిలో ఉన్న ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ పట్టించుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇక ఇప్పుడు ఆలయ విశేషాలను, అక్కడ విజువల్స్ ని చూద్దాం. కమదూరు మండలంలో అతి ప్రాచీనమైనటువంటి మల్లేశ్వర ఆలయం అభివృద్ధికి నోచుకోక నేటికి పురాతన ఈ గోడలకే మొంటి గోడలకే పరిమితమైంది. గతంలో
ఈ ఆలయము 1300 బీసీలో నొలం చాళుక్య సామంత రాజైనటువంటి నొలంబేశ్వరుడు నిర్మించినట్లు మా పూర్వీకులు తెలుపుతున్నారు. కమ్మదూరు ఈ మల్లేశ్వర ఆలయంలో విశిష్టమైనటువంటి పూజలు, ఈ విశిష్టత కలిగినటువంటి ప్రాకారాలు, ఇక్కడ విశిష్టమైనటువంటి కళా సంపద, చిత్రకళ సంపద పేరెనిక కన్నది. ఈ ఆలయ గర్భంలో ఉన్నటువంటి పద్మం వల్ల, కమలం వల్లనే మా గ్రామానికి కమలపురి అని పిలిచేటివారు. నేటికి ఆ కమలపురిని కమ్మదూరుగా పేరు మార్పిడి చెందింది అని మా పూర్వీకుల యొక్క భావన. అయితే గతంలో ఈ ఆలయానికి 460 ఎకరాల భూమి కలదు. అయితే 18 ఎకరాలు సాగు భూమి కూడా, చెరువు కట్టుకున్న సాగు భూమి కూడా కలదు. గతంలో ఈ ఆలయ భూమి, ఆలయానికి చెందినటువంటి భూములను వేలం వేసి ఆ వేలం ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసేటటువంటి వారు ధర్మకర్తలు. అయితే ఈ ఆలయము కేంద్ర పురావస్తు శాఖ, తర్వాత రాష్ట్ర ఎండోమెంట్ శాఖ పరిధిలోకి వెళ్ళడంతో ఎక్కడ గొంగళి అక్కడే ఉన్నట్టు ఈ ఆలయ అభివృద్ధికి నోచుకోకపోవడం చాలా గర్హనీయం. తర్వాత ఈ ఆలయంలో 460 ఎకరాల భూమిని ఎస్సీ కార్పొరేషన్ వారు 2002 కొనుగోలు చేసి అందులో కేవలం 300 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసి మిగతా 160 ఎకరాలు వేస్ట్గా వేయడం కూడా జరిగింది. ఆ 360 ఎకరాలు కూడా 55 లక్షలకు డబ్బుకు ఎస్సీ కార్పొరేషన్ వారు ప్రభుత్వానికి చెల్లించినట్టుంది. అయితే కేవలం ఆలయ యొక్క అకౌంట్లో 25 లక్షలు మాత్రమే జమ చేసి మిగతా ఎవరు ఆ సొమ్ముని ఎవరు తిన్నారో కూడా ఇప్పటి వరకు తెలియరావడం లేదు. కేవలం 25 లక్షల రూపాయలతో బ్యాంకులో వచ్చే వడ్డీతో మాత్రమే ఈ ఆలయ అభివృద్ధి చేయడం ఎంతవరకు సబమని గ్రామస్తులు కూడా మేము అడుగుతున్నాం. ఇక ఎండోమెంట్ శాఖ వారి పరిధిలో వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నోచుకోవడం లేదు. ఈ ఆలయంలో చాలామంది భక్తాదులు వివాహ కార్యక్రమాలు జరుపుకుంటారు. అయితే ఈ వివాహ కార్యక్రమాలకు కావలసినటువంటి కనీస వసతులు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో లేవు. కనీస వసతులు ఏర్పాటు చేస్తాం, మిగతా భక్తాదులు ముందుకొస్తే కేంద్ర పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని. ఇక ఆలయానికి సంబంధించిన విజువల్స్ ని, అలాగే ఆ మూర్తితో పాటు అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాన్ని కూడా చూసాము. ఇక ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి రాగలు గారు లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకాలో అనేక పురాతన దేవాలయాల్లో కమ్మదూరు మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటి. క్రీస్తు పూర్వం చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తున్నారు. అయితే క్రీస్తు పూర్వం ఎలా ఉందో ఇప్పటికీ ఆలయం ఉందనే మనం చెప్పుకోవాలి. అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు. గోడలు పాడైన రాతి స్తంభాలు ఒరిగి కూలడానికి సిద్ధంగా ఉన్న ఆలయంలోని కొన్ని కట్టడాలు ఎప్పుడు ఎలా కూలతాయో అనేంతగా పాడైనా పట్టించుకోవడం లేదు. ఈ ఆలయం శిల్పకళలకు ప్రసిద్ధిగా ఉండేది. అయితే పర్యవేక్షణ లేక శిథిలావస్థ తీరాయి. ఆలయం వెలుపల తవ్వకపులో పురాతన విగ్రహాలు బయటపడిన వీటిని భద్రపరచడంలో నిర్లక్ష్యం వహించి అవి ముక్కలు ముక్కలుగా మనకు దర్శనమిస్తాయి. అక్కడ గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న దేవాలయం సాయంత్రం పూట వచ్చే భక్తులకు కనీసం వీధి దీపాలు పాడైనా పట్టించుకునేవారు లేరు. ఆలయ ఈవో శివరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు వచ్చాడు, ఇంతవరకు ఇక్కడ రాలేదని చెప్తున్నారు. మల్లేశ్వర స్వామి ఆలయం కింద దేవుడి మాన్యం 460 ఎకరాలు ఉన్నా కూడా ఇప్పటికీ ఈ దేవాలయాన్ని పట్టించుకునే నాథుడు లేడని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. అలాగే వీరుడు గుప్త నిధుల వేటగాళ్ళు అనేక ఇక్కడ ఉండీలను కానీ అలాగే కమలం పువ్వును కానీ గర్భగుడికి ఆలయం పక్కన ఉన్న వినాయక విగ్రహాన్ని కూడా పగలగొట్టి పొలాల్లో వేసిన సందర్భాల్లో మనం అనేకం చూస్తున్నాము. అయితే భక్తాదులు ఇంతవరకు ఉత్సవాలు పెద్ద జరిగి 2-3 రోజులు జరుగుతూ ఉంటాయి. ఎండోమెంట్ వారు 120,000 మాత్రమే ఇస్తారు. మిగిలిన డబ్బు భక్తాదులు చెందలతో ఉత్సవాలు నిర్వహించాల్సిన పరిస్థితి. కనీస సౌకర్యాలు కూడా లేవు. మహిళలు స్నానాలకి బాత్రూంలు టాయిలెట్లు లేక ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవాలంటే తీరాలు అడ్డు పెట్టుకొని మార్చుకోవాల్సిన పరిస్థితి. దీన్ని బట్టి అభివృద్ధి ఉందో మనం ఇట్టే చెప్పవచ్చు.
గోవిందరాజులు, ఎందుకు మరి ఇక్కడ ఇంత ఆలయానికి సంబంధించి ఇంత దుస్థితి ఉంది? అక్కడ మాన్యం ఏమైంది దానికి సంబంధించి? మరి ఇది ఎండోమెంట్ లో ఉన్న ఆలయం కదా, ఒకసారి అక్కడ అధికారులతో మాట్లాడారా మీరు? మేడం, గతంలో ఈ ఆలయ ఈవో గారు ఆలయ ఇంతకుముందు ఆలయం ఉన్నా గానీ ఇంతకుముందు ఉన్న వాళ్ళు గాని దేవుడి మాన్యం కింద 460 ఎకరాలు ఉంటే దానిని ఎస్సీ కార్పొరేషన్ వారు కొనుగోలు చేసి దాన్ని 300 ఎకరాలు పేదలకు పంచడం అయింది. ఆ వచ్చిన డబ్బు కూడా 55 లక్షలకు గాను 35 లక్షలు ఎక్కడ ఉందో తెలీదు, 20 లక్షలు మాత్రం బ్యాంక్ అకౌంట్ లో ఉందని కూడా ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు. ఒకసారి అంటే ఈ ఆలయానికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని కలిశారా మీరు? మేము కలిశాము, వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. మేము గతంలో కొని పేదలకు పంచిన డబ్బు అకౌంట్లలో ఉంది, అది అదే ఇంకోటి దీంట్లో ఢిల్లీ పురావస్తు శాఖ ఆధీనంలో ఉండడం ఒకటైతే రాష్ట్ర పరిధిలో పురావస్తు ఎండోమెంట్ పరిధిలో ఉండడం ఒకటి. ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఇది బయటపడే అవకాశం ఉంది, కానీ వీళ్ళు ఎవరికి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదని ఇక్కడ కమ్మదూరు సంబంధించిన ప్రజలు చెప్తున్నారు. మరి ఖచ్చితంగా అయితే ఎండోమెంట్ లో ఉన్న ఆలయం కాబట్టి ఆ ధనం ఏమైంది అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంది కదా, మరి ఎండోమెంట్ దృష్టికి మనం ఈ సమస్యలను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు? ఎండోమెంట్ వాళ్ళు ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ గ్రామంలోనే కొంతమంది అట్లీస్ట్ ఈవెన్ గుడి పూజారి కూడా ఫోన్ చేసి ఎండోమెంట్ ఆఫీసర్ ఎత్తడం లేదని చెప్తున్నారు. గ్రామస్తులు కూడా ఫోన్ చేసినప్పుడు ఆయన రిజెక్ట్ చేస్తున్నాడని కూడా చెప్తున్నారు. మేము ఎవరిని ఎలా కలుపుకోవాలో మాకు తెలియడం లేదని కూడా గ్రామస్తులు వాపోతున్నారు. గోవిందరాజు గారు, మన సివిఆర్ ఓం తరపు నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి దీని గురించి మాట్లాడగలుగుతామా? ఇది ఈవో గారితో మనం మాట్లాడతాం మేడం, లైన్ లో నంబర్ కూడా ఇచ్చాం సార్. ఓకే, నంబర్ సార్ ఇచ్చాం. ఓకే రైట్, థ్యాంక్ యూ గోవిందరాజు గారు. ఓకే మేడం. మొత్తానికైతే చూస్తున్నాము మాన్యం భూముల్ని అమ్మడం, అది కార్పొరేషన్ కొనడము, దానికి సంబంధించిన నిధులు ఇవ్వడం, ఆ నిధులు ఎక్కడున్నాయో ఎవరికి తెలియకపోవడం, అంత పురాతన ఆలయం కనీస వసతులు లేకపోగా ఆ గోపురంలో కమలం దొంగలించబడటం, అలాగే హుండీ కొల్లగొట్టడం, ఇటు దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు ఈ ఆలయాన్ని పరిరక్షిస్తున్నారు, మరోపక్క ఎండోమెంట్ దీన్ని పరిరక్షణలో చూసుకుంటుంది. కైనా దీని గురించి ఆన్సర్ చెప్పే వాళ్ళు లేరు, ఇక్కడ వసతులు డెవలప్ చేసే వాళ్ళు లేరు, ఇక దీనికి సంబంధించి ఇవో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ప్రయత్నం చేసి చూద్దాం వాళ్ళు లిఫ్ట్ చేస్తారా లేదా అనేది. తనకి ఇవో నెంబర్ కి ట్రై చేశాం, లిఫ్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు పట్టించుకోవట్లే, ఆ మాన్యం ఏమైంది అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇలాంటిదే మరొక ఆలయం ఉంది, ఆలయానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులు శిథిలావస్థలో ఉన్న వీరభద్ర స్వామి గుడి అది. కొత్త చెరువులో క్రీస్తు శకం వ్యాసరాయుల కాలం నాటి వీరభద్ర స్వామి ఆలయం గతంలో వైభవంగా పూజలు జరిగేవి, కానీ గత 89 సంవత్సరాల నుంచి శిథిలావస్థకు చేరుకుంది. అందులో విగ్రహాలు కూడా ఉన్నాయో లేదో తెలియదు, వెళ్లడానికి కూడా కనీసం దారి లేకుండా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దీనిపై చర్య తీసుకుని గుడి కైంకర్యాల అవకాశం కల్పించాలని కొత్త చెరువు ప్రజలు కోరుతున్నారు. ఇక ఈ ఆలయానికి సంబంధించిన విజువల్స్ చూద్దాం. Thank you.
వ్యాసరాయ సమయంలో ప్రతిష్ఠ జరిగినటువంటి కొత్త చెరువు వేణుగోపాల స్వామి గుడి, అదేవిధంగా కొత్త చెరువు గ్రామంలో తూర్పు భాగంలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి గుడి దేవాలయాలు ఉన్నాయి. అదేవిధంగా పెద్దగా ఉన్నటువంటి ఆ దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాబట్టి దాని పునరుద్ధరణ చేయించి అదేవిధంగా మనం దేవుని యొక్క పునరుద్ధరణ చేయించి జీర్ణోద్ధరణ చేయించి ఆ ఆలయాలను నూతనంగా నిర్మాణం చేసి అర్చకత్వం జరిగే విధంగా చూడాలని కోరుతున్నాము. అదేవిధంగా హిందూ సిద్ధాంతాల ప్రకారము మనం కొత్త ఆలయ నిర్మాణాలు అవసరం లేదు, కానీ ఉండే దేవాలయాలని పునరుద్ధరణ చేసి హిందూ మతాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. కందికేరి శివకుమార్, నేను ఆ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శిని. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండలంలో వీరభద్ర స్వామి గుడి పురాతనమైన గుడి, అది చాలా వైభవంగా జరిగేది పూర్వము. కానీ గత 100 సంవత్సరాల నుంచి అది శిథిలావస్థకు చేరుకొని పూజా కైంకర్యాలు అయితే స్వామివారికి ఏమీ జరగలేదు. అది పూర్తి శిథిలావస్థలో ఉంది. దానికి 85 సెంట్లు భూమి ఉంది. గవర్నమెంటు దీని గురించి పర్యవేక్షించి ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుచున్నాం. ఇక మొత్తానికైతే ఆలయం ఏ స్థితిలో ఉంది అనే విషయాన్ని మీరు విజువల్స్ రూపంలో చూశారు, అలాగే అక్కడ ప్రజల అభిప్రాయాల్ని కూడా చూశారు. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, మొత్తానికైతే మన ప్రతినిధిగా మీరు అక్కడికి వెళ్లి ఈ ఆలయానికి సంబంధించిన చాలా వివరాలని సేకరించారు, ఈ నేపథ్యంలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఆలయానికి సంబంధించి? మేడం, కొత్త చెరువు అనంతపురం జిల్లా పుట్టపర్తి కొత్త చెరువులో పురాతన దేవాలయం ఉంది మేడం. ఇది కనీసం 100 సంవత్సరాల క్రితం గుడి నిర్మించండేది. అది చాలా అసలు వెళ్ళడానికి కూడా దారి లేకుండా నిధుల కోసం మొత్తం తవ్వేశారు. అక్కడ వెళ్ళడానికి కంప చెట్లు అసలు దాన్ని పట్టించుకునే నాథుడు. పూజలు పునస్కారాలు ఇక్కడ మేము పుట్టక ముందు నుంచి ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. ఎక్కడి ఎప్పటి నుంచినో అది అయిపోయింది. దాన్ని ఇప్పుడన్నా ఎన్విరాన్మెంటల్ లో పట్టించుకుని దానికి బాగుపరిస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం కోరుతున్నాం. సూర్యప్రకాష్, మరి ఈ ఆలయానికి సంబంధించిన వివరాల్ని మన సివిఆర్ ఓం ద్వారా ఎండోమెంట్ దృష్టికి ఏమన్నా తీసుకువెళ్లారా? లేదు మేడం, ఇంతవరకు తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు ప్రజల అభిప్రాయం మేరకు మన ఛానల్ దృష్టికి తెచ్చారు. ఓకే, అయితే ఖచ్చితంగా సూర్యప్రకాష్, ఈ ఆలయానికి సంబంధించిన వివరాలను అలాగే ఈ ఆలయానికి సంబంధించి మొత్తం పూర్తి వివరాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ ఏవో నెంబర్ కూడా కనుక్కునే ప్రయత్నం చేయండి. ఓకే మేడం. ఖచ్చితంగా చూసారు కదండి, ఎట్టి పరిస్థితిలో కూడా ఒక ఆలయానికి సంబంధించి వచ్చింది అంటే అక్కడ ప్రజల మనోభావాలే కాదండి, అది ఒకవేళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి చెందితే ఎండోమెంట్ దృష్టికి, అలాగే ఆలయం ఏదైనా కమిటీతో నిర్వహిస్తుంటే ఆ కమిటీని కూడా ఆలయం స్థితిగతుల మీద ఖచ్చితంగా అడిగి ప్రయత్నం చేద్దాము, దాని వివరాలను సేకరించే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేద్దాము. ఇక ఇలాంటి ఆలయాలు మీకు తెలిసినవి చాలా ఉండొచ్చు, అలాంటి ప్రతి ఆలయానికి సంబంధించిన వివరాలని మాకు తెలియాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి. అలాగే ఇలాంటి ఆలయాలను చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి భావనలు కలుగుతున్నాయి, మీరు ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు ఆలయాల్ని కాపాడుకోవడానికి, మీ సూచనలు ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది తెలియజేయాలన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి, వివరాలను తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక మరొక ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక మొత్తానికైతే రోజు రోజుకి ఆలయాల మీద జరుగుతున్న అనేక దాడుల నేపథ్యంలో అటు ఎండోమెంట్ కానివ్వండి, ఇటు ఆలయ కమిటీలు కానివ్వండి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఎన్నో ఆలయాలను చూస్తున్నాం. ఇప్పుడు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న ఒక ఆలయం గురించి తెలుసుకుందాము, ఈ ఆలయ విశేషాలు ఏంటి అనేది. అయితే ఇక్కడ కూడా ఈ ఆలయం ఎన్నో సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిందండి. ఆలయం మాత్రం రోజు కనీస వసతులకు కూడా నోచుకోలేకుండా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న అనేక విషయాల్ని చూస్తున్నాం. ఆలయాలు ఇలా రోజు రోజుకి శిథిలావస్థకు చేరుకుంటున్నా కూడా మనం ప్రశ్నించట్లేదు అంటే రేపు ఆలయాల పరిస్థితి ఎలా మారిపోతుంది? నిజంగా ఆలయం లేని ఊరిని, అలాగే నిత్య పూజలు లేని స్వామిని ఎవ్వరూ ఊహించలేమండి. మరి మనకు తెలిసిన ఆలయాలను పరిరక్షించుకోవడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో ఇలా శిథిలావస్థలో ఉన్న ఆలయాల గురించి ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నారేమో, కానీ ఖచ్చితంగా మీకు తెలిసిన వివరాలని మాకు తెలియచేయండి, దాన్ని ఇలా తెర మీదకు తీసుకువచ్చి ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించే ప్రయత్నం చేద్దాం. ఇక ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా ఆలయానికి సంబంధించి ఏదైతే గోవిందరాజులు గారు మనకు ఆలయానికి సంబంధించిన వివరాలను తెలియజేశారో,
దానికి సంబంధించిన వివరాలు తెలియచేయడానికి యువో గారు నర్సయ్య గారు లైన్ లో ఉన్నారు. నమస్కారం నర్సయ్య గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్, మీ దగ్గరికి ఆల్రెడీ మా రిపోర్టర్ మాట్లాడారు, అది దేవాదాయ శాఖలో ఉన్న ఒక ఆలయం ఈరోజు పరిస్థితుల్లో ఉంది, అక్కడ కనీస అవసరాలకు కూడా వసతులు లేవు, దీనికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అమ్మా, అది అది నిడిమామి జగన్మఠం వాళ్ళది అమ్మా దేవస్థానం. అక్కడ వాళ్ళు పూజ కొరకు వాళ్ళే అక్కడ స్థానికంగా పూజలను ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళే పూజలు పెట్టుకుని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అమ్మా. ఒక మఠం సంబంధించిన ఆస్తి అమ్మా, అది మఠానికి సంబంధించింది. నిడిమామి జంగ మఠం సంబంధించిన ఆస్తులు అమ్మా, అది దేవాలయం అంతా వాళ్ళ మేనేజ్మెంట్, మఠం వాళ్ళే చేసుకోవాలమ్మా. ఎంత ఓకే అంటే ఈ ఆలయానికి ఎండోమెంట్ కి ఎటువంటి సంబంధం లేదా సార్? ఎండోమెంట్ కు ఉంటుందమ్మా, కానీ మఠమాస్తులు ఆ మఠాధిపతి జంగమఠం మఠాధిపతి వాళ్ళ హెడ్ అంతా వాళ్ళని చూసుకుంటుంటారమ్మా. నర్సయ్య గారు, అంటే మఠం వాళ్ళు చూసుకుంటున్నారు, ఓకే, అక్కడ కనీస అవసరాలు లేనప్పుడు మన పరిధిలో ఉంది కాబట్టి ఒకసారి మనం ఆ మఠానికి మఠాధిపతులు ఎవరుంటారు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదంటారా? అది మా మఠం, మా మఠం మా దేవతా శాఖ దాంట్లో పాటు కానీ మఠం అంత పర్యవేక్షణ మఠమాధికారులు వాళ్ళే చూస్తారమ్మా. అవును, చూస్తారండి, కాదనట్లేదు, కానీ మీరు నిర్వహిస్తున్నారు, ఇది దేవాదాయ శాఖలో కూడా ఉంది, మీరు నిర్వహించడం కరెక్టే, ఇక్కడ కనీస వసతులు కల్పించండి అని ఒకసారి వాళ్ళకు చెప్పలేరా అని చెప్పినామమ్మా. పూజలో కూడా చెప్పినాము, శుభ్రంగా పెట్టుకోండి చెప్పినాము, జాగ్రత్త భక్తులకు ఏమి చెప్పి ఆ భక్తులకు ఆయన వాళ్ళ ముగ్గురు అన్నలమ్మలు ఉన్నారమ్మా. శివాని పూజారి ఎప్పుడు మాతో వచ్చి కలుస్తుంటాడో అర్చక సంఘంలో, ఆయనకు కూడా ఎన్ని మాటలు చెప్పడం జరుగుతుందమ్మా, వాళ్ళు మేము చేసుకుంటాం సార్ అని చెప్పి చెప్పడం జరిగిందమ్మా మాతో. సరే, ఈ ఆలయానికి సంబంధించిన నిధులు ఏవైతే అమౌంట్ ఉన్నాయో ఇప్పుడు అది ఎవరి పర్యవేక్షణలో ఉన్నాయి సార్? అంటే దీనికి సంబంధించి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉందా? ఎందుకంటే కొన్ని లక్షలకు ఇప్పుడు ఎక్కడున్నాయి అనేది ఎవరికి తెలియదు అనే విషయం కూడా తెలుస్తోంది. అది మీరు మా మఠం అధికారులు తెలిస్తే వాళ్ళ మొత్తం ప్రాపర్ మఠం అధికారులు ఇస్తారమ్మా మీకు. సరే, ఎవరిదైనా నెంబర్ ఇవ్వగలుగుతారా సార్? నేను కనుక్కొని చెప్తాను మేడం, కనుక్కొని చెప్తాను. నిర్మాణ జగన్మఠం పెద్దవాళ్ళని కనుక్కొని చెప్తానమ్మా, సారీ చెప్తే ఇన్ఫర్మేషన్ చెప్తారు, కనుక్కుంటాం మేడం. రైట్, థ్యాంక్ యూ యువో గారు కాల్ చేయగానే స్పందించి ఆలయానికి సంబంధించిన వివరాలతో పాటు అక్కడ మఠాధిపతుల నెంబర్ కూడా కనుక్కొని ఇస్తానందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. చూస్తున్నారు కదా, ఒక ఆలయ సమస్యను వెలుగులోకి తీసుకువస్తే దానికి పరిష్కార దిశగా ఖచ్చితంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాము. ఎందుకు ఆలయాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు కూడా ఇది ఎండోమెంట్ పర్యవేక్షణలోనే ఉంది, ఇక్కడికి సంబంధించిన ఈ ఆలయానికి సంబంధించిన ఆస్తులను కూడా ఎండోమెంటే పరిరక్షిస్తోందని ప్రజలు అభిప్రాయపడ్డారు. కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని మనం మాట్లాడిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఇది ఒక మఠం, మఠాధిపతుల వల్ల నడుస్తుంది అనే విషయం. ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము, ఎందుకంటే అసలు ఎక్కడ లోటం జరుగుతుంది, ఆలయం ఈరోజు ఆ స్థితికి రావడానికి కారణం ఎవరు అనేది వెలుగులోకి తీసుకొచ్చేందుకు సివిఆర్ ఓం తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఆ దిశలో ఖచ్చితంగా ఆలయానికి సంబంధించిన మఠాధిపతులతో కూడా మాట్లాడి ఆలయానికి మళ్ళీ పూర్వ వైభవం రావాలన్నా, అక్కడ అన్ని వసతులు రావాలన్నా ఎలాంటి కార్యాచరణ చేయాలి, అక్కడ నిధులు ఏమయ్యాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చూస్తున్నారు కదా, ఇలానే మీ పరిధిలో ఉన్న ఏ ఆలయానికి సంబంధించిన విషయాన్నైనా సరే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చండి. ఆ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తేవడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. అలాగే మా ఈ కార్యక్రమం మీద అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొక ఆలయం గురించి చూద్దాం. ఇది చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉంది, కార్వేటి నగరంలోని కామాక్షి అమ్మవారి ఆలయం. అప్పటి కార్వేటి నగరం రాజు అయినటువంటి రాజా సుందర గురుకుమార వెంకట పెరమాళ్ళ రాజా బహదూర్ వారు 18వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. తదనంతరం ఈ దేవాలయంను కంచి కామకోటి వారి ఆధీనంలో నడుపుతున్నారు. కానీ ప్రస్తుతం ఈ గుడి శిథిలంగా ఉంది. దయచేసి కంచి కామాక్షి ఆలయాన్ని అభివృద్ధి చెందే విధంగా చేయాలని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇక ఈ ఆలయానికి సంబంధించిన విజువల్స్ ని ఇప్పుడు చూద్దాం.
ఆలయం విజువల్స్ అయితే చూసారు, ఒక రాజుల కాలంలో వెలిసిన ఈ ఆలయం ఈ రోజు ఇంత దుర్భరంగా మారడానికి కారణం ఏంటి, అక్కడ ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారనే విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సారథి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సారథి చెప్పండి, ఒకప్పటి రాజుల కాలంలో వెలిసిన ఆలయం ఈ రోజు ఇంత దుర్భర స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? దాదాపుగా ఇది చిత్తూరు జిల్లా గంగాధర నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్వేటనగరం మండలంలో ఉన్నటువంటి కార్వేటనగరంలో ఉన్నటువంటి మందిరం. ఇది దాదాపు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినటువంటి రాజులు నిర్మించినటువంటి రాజా బహదూర్ రాజా కుమారస్వామి వారు నిర్మించినటువంటి ఈ మందిరంలో పూజలు కనుమరుగయ్యే అని చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే ఇది ఆ తదనంతరం రాజుగారు మరణించిన తదనంతరం ఇది కంచికామకోటి పీఠ వాళ్ళు అయినటువంటి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పూజలు నడుపుతూ ఉండేటువంటిది. క్రమేణా తను మరణించిన తర్వాత జయేంద్ర స్వామి సరస్వతి మరణించిన తర్వాత తాత్కాలికంగా కార్వేటనగరం మండలంలో ఉన్నటువంటి రావూరి రవిస్వామి యొక్క సొంత నిధులతో గ్రామస్తుల యొక్క సహకారంతో దాదాపుగా ఈ గుడికి పూజలు ప్రస్తుతం నెలకొంటున్న పరిస్థితి ఉన్నది. కానీ దీనిపై ప్రభుత్వం చొరవ చూసుకొని ఈ గుడి అభివృద్ధికి నోచుకోవాలని, ఈ గుడి ఎంతో విశిష్టమైనటువంటి మందిరం అని ప్రజలు వాపోతున్నారు. ఈ గుడి ఎట్టి పరిస్థితుల్లోనూ డెవలప్ కాకుండా చాలా మంది అడ్డుకుంటున్నారు. ఇది దాదాపుగా ప్రైవేటీకరణ స్థలమైనటువంటి రాజులు గారు సొంతం కాబట్టి అక్కడ పూజలకి ఇబ్బందిగా ఉన్నట్టు పరిస్థితి నెలకొంటుంది. మరి ఈ ఆలయం రోజు దీపధూప నైవేద్యాలు కూడా నోచుకోలేని పరిస్థితిలో అక్కడ పీఠాధిపతులు ఈ ఆలయాన్ని గురించి ఎందుకు అలా వదిలేశారు? ఈ ఆలయానికి సంబంధించి ఏదైనా మాన్యం ఉందా? ఈ ఆలయానికి సంబంధించినటువంటి మాన్యం అనేది ఏముండదు. ఎందుకంటే దాదాపుగా ఇది రాజులు నిర్మించినటువంటి మందిరము, అదేవిధంగా ఇది ప్రైవేటీకరణ అంటే రాజుల వంశస్థుల యొక్క పరిధిలో ఉన్నటువంటి ఇది. తాత్కాలికంగా వాళ్ళు ఇటువంటి గుడి ఉన్నది కాబట్టి వాళ్ళు తాత్కాలికంగా గ్రామం కోసం విడిచిపెట్టినటువంటి దుస్థితి అయితే ఉన్నది. కానీ దీని కంచికామాక్షి పోటీ పీఠం వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ తరచూ బాగానే ఉండదు. అతను జయేంద్ర సరస్వతి కొద్ది కాల క్రితం మరణించిన తర్వాత ఈ గుడికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. అభివృద్ధిలో మాత్రం ఇది చాలా వెనుకబడి ఉన్నది. అంటే సార్ది, ఇలాంటి ఆలయాలకు సంబంధించి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో లేకపోవచ్చు, కానీ ఇవి ఎప్పటివో పురాతన ఆలయాలు, వీటికి సంబంధించి కొంత చరిత్ర ఉంది కాబట్టి వీటిని కాపాడుకోవడానికి వారు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అదే మేడం, ఇది ఎందుచేతనంటే ఇది ఎండోమెంట్కి వెళ్ళడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రైవేటీకరణ అంటే రాజుల యొక్క స్వస్థలము వాళ్ళ యొక్క ప్రకారంలో నిర్మించుకున్న మందిరం కాబట్టి ఎండోమెంట్కి పోయే ఉద్దేశం లేదు. కానీ దీన్ని గ్రామస్తులైతే చాలా ఆశపడుతున్నారు ఈ గుడి అభివృద్ధి చెందాలని. ఈ గుడి దాదాపుగా ఎన్నో ఏళ్ల క్రితం రాజుగారు నిర్మించినది. ఈ గుడి చాలా ప్రాముఖ్యమైనటువంటి కంచి కామాక్షి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ పూజలు అందుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జయేంద్ర సరస్వతి మరణించిన తర్వాత ఈ గుడికి తాత్కాలికంగా గ్రామస్తులు రావూరి రవిస్వామి యొక్క సొంత నిధులతో దీపదూప నైవేద్యాలు పెట్టేటువంటి పరిస్థితి నెలకొంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్ది. మొత్తానికి అయితే చూసారు ఈ ఆలయానికి సంబంధించిన వివరాలని. అయితే ఈ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు, ఇప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, మొత్తానికైతే అర్చకుడితో మాట్లాడేందుకు మనం ప్రయత్నం స్టార్ట్ చేశాము. మొత్తాన్ని చూశారు, అటు రాజుల కాలంలో నుంచి వెలిసిన ఆలయం, అటు కంచి కామాక్షి పీఠం ఆధ్వర్యంలో నడిచిన ఆలయం, ఎక్కడ చిన్న ఆటంకం రాని కూడా ఆలయ స్థితిగతులపై ఎంత ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని ఆలయం చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ప్రైవేటీకరణది కాబట్టి ఎండోమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుంది అనేది అయితే, కాకపోతే ఆ గ్రామస్తులు మాత్రం అటు ఎండోమెంట్ కానివ్వండి, ఇటు కంచి కామాక్షి పీఠం వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా ఆలయాన్ని డెవలప్ చేయాలి, ఖచ్చితంగా ఆలయంలో రోజు ధూపదీప నైవేద్యాలు అన్ని జరిగే విధంగా చూసుకోవాలి అంటున్నారు ఆ గ్రామ ప్రజలు. అలాగే అక్కడ అర్చకుల సహకారంతో రోజు ధూపదీప నైవేద్యాలకు కొదవలేకున్నప్పటికీ శిథిలావస్థకు వెళ్తున్న నేపథ్యంలో ఆలయాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆలయాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దిశగా అక్కడి ప్రజలు మాత్రం కొంత వాపోతున్నారు. అక్కడ ప్రధాన అర్చకులతో మాట్లాడే ప్రయత్నం మనం చేశాము, కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయనతో కూడా ఈ విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఈ ఆలయ పరిరక్షణకి ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతాము, ఒకవేళ ఏదైనా ప్రత్యాన్యాయం ఉంది అనిపిస్తే మాత్రం ఆ దిశగా కూడా ఓం సివిఆర్ అయితే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇలాంటి ఆలయాలపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి. అలాగే మీ ఊర్లో ఇలాంటి ఆలయాలు ఉన్నా ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక ఒక జనరల్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు దత్త సాయిరామ్ అండి. చెప్పండి సాయిరామ్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి చేస్తున్నాను అండి. చెప్పండి సాయిరామ్ గారు. ఆలయాలు ఆటంకాలు మంచి ఎపిసోడ్ కండక్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. అలాగే కొన్ని కొన్ని పట్టణాల్లో, కొన్ని కొన్ని గ్రామాల్లో, కొన్ని కొన్ని ఆలయాల్లో అసలు ధూపదీప నైవేద్యాలు అవి సరిగా చేయట్లేదండి. అవును. అలాంటి సిచ్యువేషన్ ఒకటి గుంటూరులో మా గ్రామంలో ఒకటి ఉందండి. చెప్పండి మొత్తం డీటెయిల్స్. గుంటూరు జిల్లా? గుంటూరు జిల్లా పేరేచర్ల దగ్గర అండి. ఎక్కడండి? పేరేచర్లకి దగ్గర అండి. పేరే? పేరేచర్ల. పేరేచర్ల? అవునండి. గ్రామం ఇది? కాదండి, అది పాత ఊరండి. దాని పక్కనే తురగపాలెం అనే ఒక గ్రామం ఉందండి. పేరేచర్ల అనేది మండలమా? అవునండి. పేరేచర్ల మండలం, తురకపాలెం గ్రామం. అవునండి. ఓకే. అయితే సాయిబాబా గుడి దగ్గరలో మా ఇంటి పక్కనే ఉందండి. ఓకే. అది దాదాపు 2 ఇయర్స్ నుండి ధూపదీప నైవేద్యాలు సరిగా జరగట్లేదండి. అందరూ ఎవరు ఎవరు నిర్మించారు ఆలయాన్ని? ఆలయాన్ని ఒక చౌదరి సాముడే నిర్మించిందండి. మొత్తం సామ్రాజ్యం అన్న ఆవిడే నిర్మించింది. ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? ఇది వరకు పూజారి చేసేవారండి. అతని మీద కిరీటం దొంగతనం చేశారని అబద్ధం ఆడి అతన్ని తీసేసిందండి. మరి ఇప్పుడు అంటే ఆ కిరీటానికి సంబంధించి ఏమైనా కేసు ఫైల్ చేశారా? ఫైల్ చేశారు. ప్రమాణం చేయమంటేనేమో ప్రమాణం చేయకుండానే వేరే కిరీటం ఎట్లాగైతేనే కాలనీలో అందరు పోగు చేసి వేరే కిరీటం తయారు చేశారండి. నిజానికి కిరీటం ఆవిడ దగ్గరే ఉందండి. ఓకే. అయితే రెండో కిరీటం చేయించుకొని తీసుకుంది. నేను మీరు పూజలు చేయడం అవసరం లేదు అది అని చెప్పి ఈ కాలనీలో వాళ్ళు కూడా గుళ్ళోకి రానివ్వట్లేదండి ఆవిడ. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఏంటండి మీ ఫోన్ నెంబర్ సార్? ఓకేనండి. 9575734441 అండి. 1198. ఓకేనండి. దత్త సార్ గారు, కంపల్సరీ ఈ విషయం గురించి మా ప్రతినిధి మీకు కాల్ చేస్తారు. ఆయనకు ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి. ఆవిడతో కూడా మాట్లాడిచ్చే ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఆలయంలో మళ్ళీ రోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలు జరిగేలాగా చూద్దాం. ఒక్క నిమిషం, ఒక మాట అండి. చెప్పండి. ఈవిడ ఇప్పుడు నైవేద్యాలు ఎప్పుడైతే అట్లా ధూపదీప నైవేద్యాలు ఎప్పుడైతే జరగట్లేదో దానివల్ల 3 ప్రాణాలు పోయాయండి. ఓకే. 3 ప్రాణాలు పోయాయి. ఇల్లు ఆ గుడిని తెచ్చి ఇళ్ళ మధ్యలో కట్టింది. అదే, తను ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారా? గుడి అక్కడ ఎలా వెలిసింది? ఎందుకు ఈరోజు ఒక మనిషి చేతిలో గుడి ఉంది అనే వివరాలని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామండి. తీసుకురండి. ఆలయానికి కమిటీ మెంబర్లు ఉన్నారండి. ఓకే. వాళ్ళు పిల్లకి బిచ్చం కూడా పెట్టరండి. ఏదన్నా ఫంక్షన్ ఏదన్నా వచ్చినప్పుడు ఆ భోజనాలు ఏవో ఆవిడ ఇంటి దగ్గర నుంచి చేసుకోవడం, ఇక్కడ చేయడం ఇట్లా చేస్తుంది. భోజనం ఆవిడని ఆవిడ లాస్ట్ లో తినాలంట. ఎమ్మెల్యేలు, అధికారులు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ముందు తినాలంట. పేదవాళ్ళు ఎవరన్నా ఒక భోజనం చేస్తుంటే వాళ్ళని భోజనం అన్నం దాని మీద తెలియపేస్తుంది ఆవిడ. అదే, దీనికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ ప్రజల ఒపీనియన్ తీసుకుందాము, ఆలయ కమిటీ మెంబర్స్ తో మాట్లాడిద్దాము. ఆ ఫస్ట్ కిరీటం పోయినాక అది పోలీస్ కంప్లైంట్ అయినాక దాన్ని ప్రమాణాలతో ఎందుకు వదిలేశారు, ఆ కేసు ఎక్కడి వరకు వచ్చిందనే వివరాలను కూడా వెలుగులోకి తెద్దాం. సరేనండి. ఒక్క నిమిషం అండి. పోలీసు అప్పుడు ఏదో ఎవరో కాబట్టి చనిపోతే ఆవిడ ఒంటి మీద బంగారం తీసుకున్నారని అతన్ని సస్పెండ్ చేశారు. ఓకే. నెక్స్ట్ వచ్చిన ఎవరైతే అక్కడ ఆఫీసర్ ఉంటారో ఆయన టేకప్ చేయాల్సిందే కదా పెండింగ్ కేసులని. ఒక్క నిమిషం అండి. టేకప్ చేయాల్సిందే. అది డీజీపీ వరకు వెళ్ళిందండి 2 ఇయర్స్ అప్పుడు. అయితే అతను ఆవిడ ఏమని చెప్పిందంటే ఆత్మహత్య చేసుకుంటాను, అతను కిరీటం తయారు చేసి ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుపట్టుకుని కూర్చుందండి. అదే, ఇది ఆమె వ్యక్తిగతానికి సంబంధించిందో ఇంకొకటో కాదు కదా, అక్కడ ఉన్న భక్తులందరి మనోభావాలకు సంబంధించింది. కిరీటం దొంగతనం జరిగింది అంటే దాని మీద చివరి వరకు ఎంక్వైరీ జరగాలి, ఎక్కడ ఉంది అది ఏంటి అనేది తెలియాలి. మరి ఎందుకు ఆమె బెదిరించినంత మాత్రాన మరి పోలీసులు ఎందుకు దీన్ని ఎంక్వైరీ చేయలేదు? అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మా ప్రతినిధి వచ్చి పూర్తి ఎంక్వైరీ చేస్తారండి. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. సరేనండి.
చెప్పనేసండి ఇంకో. రైట్, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అమ్మా, నా పేరు కృష్ణారావు. నా పేరు కృష్ణారావు అమ్మా, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి కృష్ణారావు గారు. కృష్ణారావు గారు టీవీ, కృష్ణారావు విశాఖపట్నం నుంచి. కృష్ణారావు గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. మీ కాల్ కనెక్ట్ అయింది. నాకు 74 సంవత్సరాలమ్మా. సరే అమ్మా, నేను చెప్తున్నాను. నాకు 74 సంవత్సరాలమ్మా. నువ్వు చేస్తున్న పనికి మనస్ఫూర్తిగా ఒక పెద్ద ఆయనగా నేను మనస్ఫూర్తిగా దీవించి నీకు భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇంకా పెరగాలి. ఎందుకంటే నిన్న కూడా మీ డిబేట్ చూశాను నేను. 170 కోట్లు వాళ్ళకి వచ్చినా సరే వాళ్ళు స్పెండ్ చేయలేకపోయారు. ఎందుకు వాళ్ళు స్పెండ్ చేయలేకపోయారు? నువ్వు ఖచ్చితంగా క్వశ్చన్ చేశావు. ఎందుకంటే సాధారణంగా ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు గవర్నమెంట్ గ్రాంట్ కి దానిలో అన్ని ఇస్తారు. దేని గురించి ఫండ్స్ యూటిలైజ్ చేసుకుంటాము అని స్పెసిఫిక్ గా రీజన్స్ ఇస్తారు. ఎందుకంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేశాను, అప్పుడు గ్రాంట్స్ నేను చూస్తుండేవాడిని. ప్రతి గ్రాంట్ కూడా నేను వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ అవన్నీ చూసేవాడిని. చూసి ఇంత డబ్బు మీకు ఉంది కదా, మళ్ళీ నేను ఎందుకు అవుతున్నాను అని క్వశ్చన్ చేసేవాడిని. దిస్ ఇస్ కాల్డ్ అన్స్పెంట్ అమౌంట్. ఈ అన్స్పెంట్ అమౌంట్ నిన్న మీరు చాలా ఖచ్చితంగా క్వశ్చన్ చేశారు. అన్ఫార్చునేట్లీ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ప్రాపర్లీ, అది వాళ్ళు చెప్పగలగాలి. రెండోది, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే ఆళ్వారు మన స్వామిని కొట్టిన ఒక గుణపం ఉందమ్మా, పెద్ద గుణపం. అది గోడకు వేలాడదీశారు ఇలాగా. అది మీరు తలెత్తి చూస్తే గానీ అది కనిపించదు. అది ప్రతి వాడికి, అది స్వామిని తాకింది కాబట్టి ఆ గుణపం కూడా చాలా పవిత్రమైంది. దాన్ని ఒక జాలాలో ఉంచి దానికి ధూపదీప నైవేద్యాలు పెట్టి వచ్చిన భక్తులందరికీ తెలియాలి ఇది స్వామిని తాకిన గుణపం అని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గొల్లడు వచ్చే స్వామి ఆయనకు అనుగ్రహం ఇచ్చాడు. ప్రతిరోజు పొద్దునే నువ్వే దర్శనానికి వచ్చి నువ్వే చేస్తావనేసి ఇచ్చాడు. ప్రాణం వాళ్లే తీస్తారు. అలాగే స్వామి ఎన్నో అనుగ్రహాలు ఇచ్చాడు. నేను లాస్ట్ టైం మీతో చెప్పినప్పుడు నేను ఇంకోటి ఏం చెప్పానంటే, మనం లైన్ లో పెట్టినప్పుడు ముందుకుంటా స్థలానికి రాజున్నాడు అంటే నరసింహస్వామి ముందుకుంటా ఆ లైన్ అక్కడికి డైవర్ట్ చేసి ఆయన దర్శనం అయ్యాక వెంకటేశ్వర స్వామికి వచ్చేటట్టు లైన్ ఇచ్చేయమని చెప్పాను మీతో. ఇంకొకటి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, నిన్న అన్ఫార్చునేట్లీ మీరు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా నోట్బుక్ తీసుకొచ్చి ఒక నోట్బుక్ లో పాయింట్స్ కూడా రాసుకోలేదు. ఆ డిబేట్ అది అయిపోయినట్టే ఇంటికి వెళ్ళక వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. రెండోది తర్వాత, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఒక 20 ఎకరాలు అమరావతిలో ఒక కేటాయించి 5 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు కేటాయించినప్పుడు ఆ భూమి పూజ అవన్నీ కూడా చేశారు. ఎందుకమ్మా ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు లేక కాదు, వాళ్ళు డబ్బు కూడా వాళ్లే ఇచ్చి కోవిల్ కూడా వాళ్లే కట్టిస్తున్నారు. ఇది ప్రభుత్వ ధనం ఏమీ కాదు, వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి వెళుతుంది. ఎందుకు ఇంత అవుతుంది? మీరు కొద్దిగా దీన్ని స్వామి ధర్మకర్తలతో మీరు మాట్లాడగలరా? మాట్లాడి దీనికి ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి. పబ్లిక్ డిబేట్ పెట్టి ఈ స్వాములు మహాస్వాములు అనుకుని తిరుగుతున్నారే, లెక్చర్లు ఉపన్యాసాలు ఇస్తున్నారే, వాళ్ళని కాకుండా చాగండి కోటేశ్వరరావు, సరికపాటి, తర్వాత షణ్ముఖ శర్మ వీళ్ళందరినీ పిలిచి ఆ డిబేట్ లో పాల్గొనేటట్టు చెయ్యండి. ఎందుకు ఈ హిందూ దేవాలయం ఎందుకు ఇన్నాళ్ళైనా ఎందుకు కట్టబడటం లేదు? స్వామి ఒక్కసారి అమరావతిలో వెలిసాడంటే ఈ రైతులు ఎవ్వరూ ఏడవసరం లేదమ్మా, ఆ నగరం ఆర్థికంగా పుట్టుకొచ్చేస్తుంది. అది ముందుకుంటే వీళ్ళు చేయవలసిన పది ఒక్క ఇటుక వెయ్యండి అక్కడ అమరావతిలో. మీరు రైతులు కూడా చెప్పండి ఒక్క ఇటుక మీరు వెయ్యండి, మీ అంటే మీ సొంతం మీ స్వయం కృషితో ఒక్కొక్క ఇటుక పేర్చండి. పేర్చుకొస్తే స్వామి తనంతటతనే రాజ్యాన్ని కట్టిస్తాడు మీకు. ఎందుకంటే ఏ రాజ్యాన్ని రాజు ఉండాలమ్మా, ఆ రాజు ఉండడానికి ఒక నివాసం ఉండాలమ్మా. ఆ నివాసమే రాజుకి లేనప్పుడు అక్కడ రాజ్యం ఎలా వెలుస్తుంది? ఇది కామన్ సెన్స్ కదా. ఇప్పుడు ఇంత ప్రకృతి వైపరీత్యం వచ్చి ఇంతమంది చచ్చిపోతున్నా గోవిందా 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 అనే నామస్మరణ ఇప్పటికి కూడా అమ్మా.
ఈ మధ్య భక్తులకి అందరికి అలవ్ చేశారు. ఎక్కడ గోవింద నామస్మరణ ఎక్కడుంది? టీవీల్లో వాటిలో భక్తి ఛానల్లు ఇవన్నీ చేస్తున్నాయి, చాలా బాగుంది, మంచిదే, చాలా మంచిది. ఇప్పుడు మీరు చేస్తున్న డిబేట్, ఈ డిబేట్స్ కూడా పెట్టడం చాలా మంచిది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏదో నేను మాట్లాడతాను, ఓపెన్ గా మాట్లాడతాను, నాకు భయం లేదు. ఎవరేం చేస్తారని నాకు లేదు, ఎందుకంటే ఐ హావ్ రీచ్ సర్టెన్ ఏజ్. అంచేత ఈ పాయింట్స్ అన్ని మీరు కొద్దిగా నోట్ చేసుకుని, ముఖ్యంగా ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టెంపుల్ కమింగ్ అప్ ఇన్ అమరావతి. ఆయన దూరం చేసుకోకూడదు మనం, ఆయన దయతలిస్తే ఈ మహమ్మారి ఎందుకు వస్తుందమ్మా? మహమ్మారులు ఇవన్నీ మనకి రావు. ఇంకా ఇంకొకటి, ఏకాదశి, ఏకాదశి అంటే ఒకే రోజమ్మా, ఆ రోజే ఏకాదశి వస్తుంది. దానికి పెద్ద డిస్కషన్ పెట్టి ఏకాదశి 10 రోజులు చేయొచ్చా, లేకపోతే వైకుంఠ ఏకాదశి 10 రోజులు పెడదామా, ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలమ్మా. ఇవన్నీ టీవీ ముందు వచ్చే ముందు వాళ్ళు మహా మహాపురుషులు ఉన్నారమ్మా, మహామేధావులు ఉన్నారమ్మా మన దేశంలోనూ. చాగంటి కోటేశ్వరరావు గారు, నేను బ్రాహ్మణ్ణి కాదు, అయినా సరే వీళ్ళ ప్రవచనాలన్నీ వింటాను. చాగంటి కోటేశ్వరరావు గారు, తర్వాత గరికపాటి మూఢనమ్మకాలను అసలు నమ్మడం అని ఖండిస్తాడు. అటువంటి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. టీవీ ముందు వచ్చి మేము 10 రోజులు పెడతాం ఏకాదశి, వైకుంఠ ఏకాదశి 10 రోజులు, అసలు వినడానికే దీనిగా లేదమ్మా. అది కాకుండా ఆ లడ్డూలు ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తారా? ప్రసాదము, ప్రసాదము రాజ ప్రసాదము అంటే దైవ ప్రసాదానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకునేది ప్రసాదం అవుతుంది, ఆ ప్రసాదం తీసుకునేదే ప్రసాదం అవుతుంది. అంతేగాని మనం ఎక్కడో హోటల్లో తినేసి అవన్నీ అది కూడా ప్రసాదం. హోటల్లో తిన్నా కూడా మనం దేవుని స్మరించుకుని నోట్లో పెట్టుకుంటే అది కూడా ప్రసాదం అవుతుంది, ఎందుకంటే స్వామికి ఆరగించి మనం తింటున్నాం కూడా అది కూడా ప్రసాదం అవుతుంది. కానీ వెంకన్న స్వామి లడ్డూలు మటుకు బయట ఎక్కడ విక్రయించకూడదమ్మా. అది కాకుండా ధరలేవో మేము తగ్గించాము, అందరికీ అందుబాటులో ఉండడం అన్నది కూడా తప్పు, అది కూడా తప్పు. కంటికి 3 రూపాయలు ఏంటమ్మా, కంటికి 3 రూపాయలు ఏంటి, 1 రూపాయి అందరికీ అందుబాటులో ఉంటే 1 రూపాయి చేయండి సంచి అమ్మా. మనస్ఫూర్తిగా, ఎందుకంటే మీలాంటి వాళ్ళు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అక్కడ ఉండాలి. మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేశారో 170 కోట్లు పెట్టుకొని మీరు ఎందుకండి చేస్తున్నారు, 170 కోట్లు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎవరు కాదంటారమ్మా, మ్యాన్ పవర్ కింద మాకు ఇవి లేవండి, సదుపాయాలు లేవండి వీళ్ళందరికీ. పూర్వకాలం ఒక మందిరం ఉంది అంటే అగ్రహారాలు ఉండేవి, బ్రాహ్మణులందరికీ వసతి కల్పించేవారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లేవారు కాదు, ఆ ఆలయాన్ని చుట్టుకుని అక్కడే ఉండేవారు వాళ్ళు. ఇంకోటమ్మా, నేను మా కర్ణాటక వెళ్ళినప్పుడు ఒక ఆలయానికి పొద్దున్నే లేచి అమ్మవారి గుడికి దర్శనం వెళ్ళాను. ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించాడంటే తీరా చూస్తే ఆయన బ్రాహ్మణు కాదు, నాన్ బ్రాహ్మణే ఆయన. ఆ గుడి ఆయనకే చెప్పారు, దూపదీప నైవేద్యాలు అన్ని చేస్తున్నాడు. అంటే నేను ఎక్కడైతే మీకు బ్రాహ్మణుడు దొరకడో, దొరకని పక్షంలో ఒక నాన్ బ్రాహ్మణ్ని పెట్టి ఆయన చేత పూజల పునస్కారాలు ధూపదీప నైవేద్యాలకి మంత్రాలు అవన్నీ అవసరం లేదమ్మా. తిన్నాడు కా, ఇప్పుడు శ్రీశైలంలో తిన్నాడు ఉన్నాడు, శ్రీశైలం కాదు శ్రీకాళహస్తిలో తిన్నాడు ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు. ఆయన స్వామికి ఏం పెట్టాడమ్మా, మాంసం ముద్దైనా పెట్టాడు? ఆయన స్వామి ప్రత్యక్షం అవ్వలేదా? అందుకే స్వామి ఆయన భక్తికి మెచ్చి కొండ మీద అతన్ని పెట్టాడు, కింద ఆయన ఉన్నాడు. అంచేత ఇప్పుడు దేవుళ్ళందరూ ఒక విధంగా తీసుకుంటే గిరిపుత్రులే, గిరికి సంబంధించి గిరికి గిరి దగ్గర పుట్టిన వాళ్ళు, గిరిలో వెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు గిరిపుత్రులే. అక్కడ గిరిపుత్రులకు అవకాశం ఇవ్వండి, మీరు ధూపదీప నైవేద్యాలు పెట్టండి, మీకు ఎంత కావాలిస్తే అంత ఇస్తాం, నూనెకి ఎంత అవుతుందో దీనికి ఎంత అవుతుందో పెట్టండి అని చెప్తే వాళ్ళు తప్పకుండా పొందుకుంటారమ్మా. ఇప్పుడు తెలంగాణలో ఎవరు మన సీతమ్మ సారక్క ఆలయాలు ఉన్నాయి కదా, ఇప్పుడు గవర్నమెంట్ చొరవ తీసుకుని దాన్ని బాగా డెవలప్ చేస్తుంది, చాలా మంచిదే. కానీ అంత దూరం వెళ్ళి అక్కడ చేసే వాళ్ళందరూ గిరిపుత్రులే కదా, ఆ ఆలయాన్ని పరిరక్షించుకునే వాళ్ళందరూ గిరిపుత్రులే కదమ్మా, వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వండి, తప్పే ఉంది. అంతేనమ్మా నేను చెప్పవలసింది ఇదే. కొద్దిగా నాకు సజెషన్స్, ముఖ్యంగా నాకు వెంకటేశ్వర స్వామి గుడి ఎందుకు వెలయలేదు అన్నది దాని గురించి నాకు నిద్ర పట్టడం లేదు. మీరు కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి, పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలు ఈ స్వామిజీలు అందరూ సంస్కృతంలో ఏదో చెప్తే అందరికీ అందుబాటులో ఉండదు. కానీ ఇవి ఈ డిబేట్ లో వీళ్ళందరినీ పిలిచి బాగా వీళ్ళ చేత తగ్గిన ఈ హిందూ గుడి, హిందూ ధర్మాన్ని కాపాడే గుడి
ఎందుకు రావటం లేదు, 6 సంవత్సరాలు అయిపోయింది ఎందుకు రావటం లేదు, ఎక్కడ ఎందుకు ఎక్కడ ఆపుతున్నారు ఇది అని కనుక్కొని దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా చెయ్యండి. తప్పకుండా. అంతేనమ్మా, నేను చాలా ఎక్సైట్ అయిపోయి చెప్పేశాను. అయ్యో పర్లేదండి, తప్పులేమైనా దొడ్లుంటే కొద్దిగా క్షమించండి. అయ్యో పెద్దవాళ్ళు అలా అనొద్దండి. మీరు ఈ వయసులో కూడా ఖచ్చితంగా ఆలయాల్ని కాపాడుకోవాలి. ఆలయ పరిరక్షణకి అక్కడ అర్చకులు అందుబాటులో లేకున్నా సరే దీపదూప నైవేద్యాలు జరగాలి. ఏ ఆలయం కూడా బోసిపోకుండా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కటి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. ఇక మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, చెప్పండి. వెంకటరామయ్య గారు. మేడం, ఇప్పుడు మనకి ప్రీ కరోనా పోస్ట్ కరోనా రైట్, ఈ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ కరోనా అనేటువంటిది ఎలా ఉంటుందో మనకి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఈ ఆలయాలు అనేటువంటిది ఆధ్యాత్మికం అనేటువంటిది వ్యాపారం అనేటువంటి వ్యాపార దృక్పథంగా మారకూడదు. చెప్పండి. ఓకే, ఈ వ్యాపారంగా మారినప్పుడు స్పెషల్ దర్శనాలు ఇవన్నీ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు, ఒక మన మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళినట్టు చార్జ్ చేయకూడదు. అదొకటి ఇంపార్టెంట్, ఎందుకంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆలోచించకూడదు. చాలా ధార్మికంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రతికి భగవంతుడు ఉన్నాడా లేడా అనే సంశయంలోకి మనం జారుకుంటున్న సమయంలో ఇలాంటి వ్యాపార దృక్పథాలు జరిగితే మన మనోభావాలు దెబ్బతినవే కాకుండా మనం ఎటు కాకుండా ఒక గమ్యానికి చేరుకోలేమని నా అభిప్రాయం. ఖచ్చితంగా అండి, మేము కూడా మా కార్యక్రమంలో చాలా సార్లు చెప్పాం కూడా. ఇప్పుడు ప్రతిది ఏంటంటే, ఇప్పుడు ప్రతిదానికి ప్రతి దేవాలయం జస్ట్ ఒక 2 నెలలు 70 రోజులు మూసేయడంతో ఆదాయం తగ్గిపోయిందనే వార్తలు వస్తున్నాయి తప్ప, హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుతామని గాని ఒక ప్రణాళిక ఎవరి దగ్గర లేదు. అవును, మత విశ్వాసాలని ఎలా భద్రపరచుకుందామని ఎవరి దగ్గర లేదు. ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఎవరి దగ్గర లేదు. అంతా ఏంటంటే కమర్షియల్ గా చూస్తున్నారు. ఇప్పుడు ఈ టెంపుల్స్ ఓపెన్ చేసిన తర్వాత 500 రూపాయల టికెట్లో వెళ్ళాలా, 1000 రూపాయల టికెట్లో వెళ్ళాలా, 2000 రూపాయల టికెట్లో వెళ్ళాలా అనేటువంటిది తెలీదు. అవును, కరెక్ట్. ఇది ఇలాంటి మీదంతా మీరు ఇనిషియేషన్ తీసుకొని ఒక ఇనిషియేటివ్ గా మీరు తీసుకొని ఇది కంట్రోల్ చేసి జస్ట్ ప్రజలకి తెలియపరచకపోతే ఏమవుతుందంటే, చెప్పండి, పెద్ద ఆటంకం కలిగే అవకాశం చాలా ఉంటదండి. ఖచ్చితంగా ఇనిషియేట్ తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఎడ్యుకేట్ చేయండి. ఖచ్చితంగా అమ్ముకోమనండి స్పెషల్ టికెట్స్. కనీసం పేద భక్తుడికి సామాన్య భక్తుడు కూడా అవకాశం కలిగించేటట్టు చేయకపోతే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీళ్ళంతా వెరీ కమర్షియల్ పీపుల్. ఒక చిన్న కరెక్షన్ సార్, భక్తుల్లో పేద ధనిక ఉండదు సార్, భక్తులందరూ భగవంతుడి దృష్టిలో ఒకటే. పోనీ మనం ఆల్రెడీ గీతలకి మేడం, ఇప్పుడు మనం ఆల్రెడీ పేద మీడియం మనం గీసుకున్నవే భగవంతుడికి అలాంటివి లేవు అని ఒప్పుకోను. ఇప్పుడు ఏవి గీసుకున్న గీతలు మనమే గీసుకుంటున్నాం. అదే నేను చెప్పేది, ప్రతి మరక మనమే అంటించుకుంటున్నాం. అంతే, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన పురాణాలు మన ఇతిహాసాలు చెప్పాయి భగవంతుడికి భక్తి మాత్రమే చాలని. నేరేడు పండు పెట్టినా తిన్నాడు, ఏం చేసి ఎవరు ఆ గీతల్లో ఎవరు పెడుతున్నారు భక్తి మాత్రమే దృక్పథంతో ఎన్నున్నాయి. అవును, మారాలి మారాలి ఖచ్చితంగా. అది మారితే నిజంగా మనది చాలా స్ట్రాంగ్ రిలీజియన్ అవుతుంది. మనది స్ట్రాంగ్ ధర్మం అండి, ఎప్పటికీ మన ధర్మం స్ట్రాంగ్ గానే ఉంటుంది. కాకపోతే మనం వ్యాపారం బాగా జరుగుతుంది, అది వ్యాపారం జరగడానికి కూడా మన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కొంత అలసత్వం, ఏం కాదులే అని వదిలేసే ధోరణి, ఇస్తే ఏముందిలే అనే ధోరణి వల్లే ఈ రోజు ఈ స్థితికి వచ్చిందండి. ఇప్పుడు మేల్కొందాం, ఖచ్చితంగా మనం ధర్మాన్ని కాపాడుకోవడంలో మన ఒక అడుగు ముందుకేద్దాం. ఆలయాల్లో మనకు ఆటంకం అనిపించిన ఏ విషయాన్నైనా వెలుగులోకి తీసుకొద్దాం. ఆ దిశగా మనం ఆలయాల్లో కావాల్సిన మార్పులను తెచ్చుకుందాం. ఆలయాలు అంటే మన ధర్మ ప్రతీకలు అని మళ్ళీ ఒకసారి చాటుకుందాం. ఇక మరొక కాలర్తో మాట్లాడదాం. ధన్యవాదాలండి. హలో 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 సార్, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మీరు మాట్లాడొచ్చు. నమస్కారం అండి. హలో, నేను విద్యాసాగర్ అమ్మ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ సౌండ్ తక్కువ చేయండి, డైరెక్ట్ ఫోన్ లోనే మాట్లాడండి. విద్యాసాగర్ గారు, హలో హలో విద్యాసాగర్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఒక చట్టం తీసుకురావాలండి,
ఎవరైనా సరే దేవాలయానికి ఒక స్థలం ఇస్తే ఒక కొంత ఇన్ని ఎకరాలని కాని ఇన్ని చెట్లని కాని ఇచ్చారనుకోండి, ఆ దేవాలయ శాఖ వాళ్ళు వెంటనే అక్కడ ఒక గుడి ఏర్పాటు చేశారు. ఫస్ట్ గుడి ఏర్పాటు చేసేసి ఇంకా దానికే అక్కడే ఒక పంతులు గారిని పెట్టడము. చెప్పండి విద్యాసాగర్ గారు. ఒక గుడి ఏర్పాటు చేసి అక్కడే ఒక పంతులు గారిని ఏర్పాటు చేయడము, దూప దీప నైవేద్యానికి ఏర్పాటు చేసేది. ఇప్పుడు సదావర్తి భూములు అంటారు, ఇంకొకటి ఇంకొక చోట ఎక్కడో వెంకటేశ్వర స్వామి అంటారు, ఇంకొక చోట కాళహస్తి స్వామికి అంటారు. అసలు ఆ స్థలాన్ని ఖాళీగా పెట్టకూడదండి. అక్కడ ముందు దేవస్థానం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటానే గుడి కట్టేయాలి, తర్వాత ఈ నిర్వహణ మొదలు పెడతా ఉండాలి. అప్పుడు ఎవడు అప్పుడు ప్రజల మధ్యలోకి వస్తుంది గుడి. ఆ గుడి ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఆ స్థలం అమ్మటానికి కాని లేదంటే వేరే ఉపయోగాలకి కానీ అప్పుడు ప్రజలు ఆటోమేటిక్ గా అడ్డుకుంటారు, ప్రజలే అడ్డుకుంటారు. అది చేయాలండి. అప్పుడు ప్రజలకే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇప్పుడు గుడి ఒక చోట ఉంటుంది, ఇచ్చిన మాన్యం ఇంకొక చోట ఎక్కడో ఉంటుంది. ఆ మాన్యం ఈ గుడిదని, ఈ గుడికి అక్కడ మాన్యం ఉందని ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అమ్మేది వేరే చోట, గుడి ఉండేది ఒక వేరే చోట. అసలు దీనికి దానికి ఒక సంబంధం ఉన్న సంగతి ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలియకపోవటం వల్ల విషయం అర్థం కాదు. కానీ ముందు ప్రతి దేవాలయంలో కూడా ఒక డిస్ప్లే పెట్టేయాలి, ఒక బోర్డు పెట్టాలి, ఈ ఆలయానికి ఉన్న ఆస్తులు వివరాలు, ఇవి ఎవరి మాన్యంలో ఉన్నాయి, ఎవరు స్వాధీనంలో ఉన్నాయి, వాళ్ళు ఒక ఎకరాకి ఎంత చెప్పున మన దేవస్థానాన్ని కట్టిస్తున్నారు, దేవస్థానంలో అకౌంట్ నంబరు, ఎవరైనా ఈ గుడికి మీ విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ అకౌంట్ లో జమ చేసేయండి, రసీదు మీరు గుడిలో హ్యాండ్ ఓవర్ చేయండి, అలాంటివి చేయాలండి. ఈ ఇప్పుడు ఇంత అభివృద్ధిలోకి వచ్చింది కదా దేశము, డిజిటల్ అన్నారు కదా, అది ఆ విధంగా వేసేయాలన్నమాట. అప్పుడు అట్లా వేసేస్తే పోర్టు పెట్టేస్తే సరిపోతుంది. అప్పుడు ఎవరైనా ప్రోత్సాహం ఇంకెవరికైనా ఇష్టం ఉండే వాళ్ళు కూడా ఇదే విధంగా ఏదైనా విరాళం ఇవ్వడం గానీ, అరే వాళ్ళెవరో దేవుడికి ఇట్లా గుడిందంట, ఇక్కడ ఇట్లా స్థలం ఉంది, పోనీ మన ఊరు వాళ్ళందరం కలిసి ఎవరు ఆయన స్థలం ఇచ్చారు కదా మన ఊరు వాళ్ళందరం. హలో వింటున్నాను చెప్పండి. హలో హలో వింటున్నా. హలో కాల్ కట్ అయినట్టుందండి. ఇంకా మరొక కాలర్తో మాట్లాడదాం. హలో 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 సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడొచ్చండి. హలో నమస్కారం అండి. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో సార్, నాకు వినిపిస్తుందండి, మాట్లాడొచ్చు. హలో నమస్తే అండి. నమస్తే అండి, టీవీ చూస్తూ మాట్లాడకండి దయచేసి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. హలో కాల్ కట్ అయినట్టుంది. కాల్ చేసే ప్రతి ఒక్కరికి మరొకసారి తెలియజేస్తున్నామండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచండి. మీ కాల్ కనెక్ట్ అయింది అంటే మీరు డైరెక్ట్ మాట్లాడొచ్చు, లేకపోతే కాల్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మీరు మాట్లాడొచ్చు. హలో ఉన్నారండి ఎవరైనా లైన్ లో? హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో సార్, ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచండి, టీవీ చూస్తూ మాట్లాడకండి, దయచేసి ఫోన్ లోనే మాట్లాడండి. నా పేరు శ్రీనాథ్ అండి, తిరాల నుంచి. చెప్పండి శ్రీనాథ్ గారు. హలో సార్, ప్లీజ్ దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, టీవీ చూస్తూ మాట్లాడకండి, మీరు ఏం చెప్పాలనుకునేది చెప్పేయండి. హలో
కాల్ కట్ అయినట్టుందండి. ప్లీజ్ అండి, దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి, మీ కాల్ కనెక్ట్ చేస్తున్నారు అంటే అది కనెక్ట్ అయిపోయినట్టే. మీరు మాట్లాడచ్చు, టీవీలో వినడం కానివ్వండి, టీవీ వాల్యూమ్ హై పెట్టడం కానివ్వండి, చెయ్యకండి. మీరు నాతో డైరెక్ట్ ఫోన్లోనే మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడితే మాత్రం కాల్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయం కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇక మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, 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 సార్ మీ కాల్ కనెక్ట్ అయిందండి, మీరు మాట్లాడొచ్చు. హలో, నమస్తే అండి. నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది, నా పేరు సాంబశివరావు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సాంబశివరావు గారు? కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం జుజ్జూరు అండి. మాది చెప్పండి. మాది ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఓకే, ఒక్కసారి మండలం గ్రామం మళ్ళీ చెప్పరా? కృష్ణా జిల్లా వీరులపాడు మండలం. ఏ మండలం అండి? వీరులపాడు. వీరులపాడు మండలం, జుజ్జూరు గ్రామం. జుజ్జూరు గ్రామం, జుజ్జు, అవునండి. చెప్పండి. అయితే మాకు ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఉందండి ఇక్కడ మాకు. ఓకే, అది పురాతన కోటలో ఉండేదని ఇక్కడ మాకు ఒక ప్రతీతి. ఓకే, అది పడమర వైపుగా ఉంది దేవాలయం, తూర్పుగా గాలిగోపురం ఉంది. ఈ మధ్య గాలిగోపురం శిథిలాస్తులు ఉంటే దాన్ని ఏదో రకంగా నిర్మించాము. ఇప్పుడు దేవాలయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఓకే, ఇప్పుడు మా పూజారి గారు దాన్ని దేవాలయం మొత్తాన్ని తూర్పు తిప్పాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు పాపం. ఆ ప్రయత్నం ఫలించట్లేదు. తర్వాత ఏంటంటే ఆయన మొత్తం గోవులు కట్టేస్తున్నాడు, ఆలయం మొత్తంలో గోవులు కట్టేయడం, పెండ వేద పదార్థాలంతా ఆలయంలో పరిశుభ్రత లేకుండా చేస్తున్నాడు ఆయన. అది మా మెయిన్ ప్రాబ్లం. అది ఆలయ కమిటీ గాని లేకపోతే ఎవరు చూస్తున్నారండి ఆలయానికి సంబంధించిన? అది కమిటీలో లేదండి, ఎండిమెంట్ లో లేదు. మరి ఎవరు దాన్ని పర్యవేక్షిస్తుంది? ఎవరు అంటే నరసింహస్వామి దేవాలయాలు రెండున్నాయి, రెండుంటే దీన్ని దాంట్లో ఇన్క్లూడింగ్ చేశారు. సరే, అంటే ఇన్క్లూడింగ్ చేసిన ఆలయ కమిటీనే దీన్ని కూడా చూసుకుంటుంది కదా? ఏమి చూస్తారండి ఆలయ కమిటీ చూడట్లా? మీ ద్వారా ఏమన్నా జరుగుతుంది అని ప్రోగ్రామ్ చూస్తూ చేశాను. మీ మీ నెంబర్ చెప్పండి. 9999 4849 4839 36 26. మీ పేరు ఇంకొకసారి చెప్తారా? సాంబశివరావు. సాంబశివరావు గారు, మా ప్రతినిధి మీకు కాల్ చేస్తారు, ఒకసారి ఆలయానికి సంబంధించిన వివరాలతో పాటు ఆలయాన్ని చూపిస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకొద్దాం. అసలు ఆలయాన్ని ఎవరు పరిరక్షిస్తున్నారు? ఒకవేళ ఆవులు అనేవి ఆలయానికి చెందినవేనా? చెందినవైతే పూజారి గారి ఆధ్వర్యంలో ఆయన గారి, అది అంటే పూజారి ఆలయానికి కావాలి. ఆలయానికి కానప్పుడు ఆలయంలో ఎందుకు ఉంచారు? పూజారి అక్కడే ఉంటారు, అసలు ఈ ఆలయానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది వెలుగులోకి తీసుకొద్దాం. ధన్యవాదాలు. మొత్తానికైతే చూస్తున్నారు కదా, కొన్ని ఆలయాలలో పూజారుల ప్రవర్తన కూడా ఆలయానికి భక్తుల్ని దూరం చేస్తోంది. ఆయన ఆలయాన్ని తూర్పు దిశగా మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆలయానికి కమిటీ ఎక్కడుంది? ఆలయంలో ఆవుల్ని కట్టడానికి పరిశుభ్రత, ఆవుల్ని పెంచడం చాలా మంచిదండి, గోపూజకు మించిన ఇంకొక ముక్తి కూడా ఉండదు అని చాలా మంది చెప్తుంటారు. సకల దేవుళ్ళు అన్ని కూడా గోమాతలోనే కొలువై ఉంటాయి, కానీ అలాంటి గోవుల్ని పెంచే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే లక్ష్మీదేవి అని మనం చెప్తూ ఉంటాం, గోవుల్లో లక్ష్మీదేవి కూడా ఉందని. మరి లక్ష్మీదేవిని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, మరి అంత అజాగ్రత్తగా అక్కడ పూజారి ఎందుకు వ్యవహరిస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా అక్కడి నుంచి మాట్లాడి మనం వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇలానే మీకు తెలిసిన ఆలయాలకు సంబంధించి ఎలాంటి విషయాల్ని షేర్ చేసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, అలాగే రోజుకొకటి ఆలయం మీద వస్తున్న విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలియచేయాలి అనన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను మరొక కాలర్ తో మాట్లాడతాను. హలో, హలో, నమస్కారం అండి. మేడం నమస్తే. మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు జిల్లా ఉదయపాలెం మండలం అండి. కారిపాకం. కారిపాకం, కారిపాకం. నా పేరు వెంకట సుబ్బయ్య మేడం. చెప్పండి.
తెలియజేసి మేడం ఒక్క మాట, ఇప్పుడు దాతలు దేవస్థానాలకి భూములు వివరాలు ఇస్తున్నారు కదా, ఆ భూముల్ని ఆ ఆస్తుల్ని దేవస్థానాలకే ఉపయోగించాలి కానీ ప్రభుత్వం తీసుకొని మళ్ళీ ఎక్కించుకోవడం వేరే వాటికి వాడుకోవడం అది ఏమాత్రం ప్రజలకి ఇష్టమైన పని కాదని మా అభిప్రాయం మేడం. ఓకే, మంచి అభిప్రాయం అండి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? చెప్పండి ఇంకా. తర్వాత అదే దాని గురించి చెప్పాలని చేసినాము. తర్వాత ఏంటో మన ఆలయాల్లో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మన సాంప్రదాయ దుస్తులతో దర్శనం చేసుకునే విధంగా మనం ప్రజలకి బాగా తెలియజేయాలనేసి కూడా కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా అండి, మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్పిన రెండు అంశాలు కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలే. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. నిజంగా ఆలయానికి వెళ్ళేటప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆ దుస్తులతో వెళ్ళడం వల్ల అక్కడి వాతావరణం కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తుందండి. అప్పుడు మనం ఆధ్యాత్మికంలో మన వస్త్రధారణను బట్టి కూడా ఆధ్యాత్మికం ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆ వాతావరణాన్ని రప్పించాలి అంటే కాలర్ చెప్పినట్టు ఏవైతే మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబంగా ఉంటాయో చీర ధోతి ఇలాంటి వాటితోనే ఆలయానికి ఎక్కువగా వెళ్లేందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని, అలానే ఆలయాల్లోకి ప్రవేశించడానికి ఒక పద్ధతి తీసుకురావాలని కూడా కోరుకుంటున్నామండి. ఇక మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? నా పేరు మునిరాజు అండి, మాది కడప డిస్ట్రిక్ట్. చెప్పండి మునిరాజు గారు. ఏం లేదండి, ఇప్పుడు తిరుమల లడ్డు కొంచెం కళ్యాణ మండపంలో అమ్ముతున్నారనేసి అది విన్నాము. అది ఫేస్బుక్ లో కూడా చాలా వరకు వీడియోలు పెట్టారు. అవి చెప్పులు వేసుకొని అలా ఏదో మిఠాయి షాప్ లో అన్లోడ్ చేసి అమ్మినట్టు అమ్ముతున్నారు. దానికి ఉండే వాల్యూ అసలు పోగొట్టేసినారండి. ఇక్కడ పాలక మండలి అనేది భక్తులను మనోభావాలు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు మరి ప్రభుత్వం తీసుకుంటుందో మరి పాలక మండలి తీసుకుంటుందో అర్థం కావట్లేదండి. అలా తీసుకునే ముందర భక్తులను ఆలోచించి తీసుకోవాలి కదా. అది ప్రసాదం దొరకడం అంటేనే ఒక మహా ఏదో అదృష్టం చేసుకున్నట్టు మేము భావించేటోళ్ళము. అది కూడా ఆ ప్రదేశంలో తిని ఇంటికి తెచ్చుకొని ఎన్నో పూజా కార్యక్రమాలు చేసుకుని తినేటోళ్ళము. అలాంటిది ఈ కళ్యాణ రూపంలో అమ్మడము, ఆన్లైన్ లో బుకింగ్ పెట్టడము, ఏదో ఇంకా రాను డెలివరీలో కూడా పెట్టేటట్టున్నారండి. అది ఒక బిజినెస్ లాగా చూస్తున్నారు. చాలా వరకు చేంజ్ అయిపోయిందండి పాలక మండలి. ఇంత ముందు ఉన్నప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. అలా చేయకూడదండి, అది చాలా తప్పు. ఇంకోటి ఏదో భూ వివాదాలు అమ్మాలనేసి అవి వెనక్కి తగ్గడము ఇవన్నీ జరిగిపోయినాయి. ఏ చిన్న చిన్న భూములు ఉన్నాయి అమ్మేసి అదే ఆ అమౌంట్ అంతా ఇవి చేసి పెట్టారు కదా. ఇంత ముందు కూడా గోల్డ్ SBI బ్యాంక్ లో పెట్టారండి. కొన్ని వేల వందల టన్నులు బంగారం అనేది అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. కానీ ఈ భూములు ఎందుకు అమ్ముతున్నారంటే, అంటే మాకు తెలిసిన టాక్ ఏంటంటే అక్కడ జీతాలు, అక్కడ వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ భూములు అమ్మేసి వాళ్ళకు కొంచెం ఇవ్వాలా అని చెప్పేసి అన్నారని మాకు కొంచెం టాక్ వచ్చిందండి. అయితే ఇన్ని రోజుల నుంచి జరిగిన అంటే ఉండి ఆదాయము ఇవన్నీ ఎలా పోయినాయండి? సామాన్య ప్రజలే తట్టుకొని నిలబడుతున్నారు కరోనాని. ఒక 3 నెలలు ఆలయము భక్తులు రాకుండా ఉంటే వాళ్ళకి జీతాలు ఇవ్వలేనంత స్థితిలో ఉన్నారంటే అమౌంట్ అంతా ఏం చేస్తున్నారు? అదంతా ఒక అందరికి ప్రజలకు తెలియాలి కదా, ఎంత ఆదాయం ఉంది, ఎంత ఉంది, ఎంత మళ్ళీ అదే ఖర్చు అవుతుంది అనేది తెలియాలి కదా. అది చెప్పట్లేదు. కానీ ఈ 3 నెలలకే మొత్తం జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంది టెంపుల్ అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అది ఏంటండి అసలు అర్థం అవ్వట్లేదు. ఇట్లా అట్లు కూడా చాలా దారుణం అండి ఇలా అమ్మడము. చాలా మాకైతే చాలా బాధ వేసింది. ఇంకే కదండి, ఎంతో మంది భక్తుల మనోభావాలు ఈ లడ్డు విషయంలో బాధపడ్డారు. నిజంగా మీరు అడిగిన దాంట్లో అన్ని వాస్తవాలు ఉన్నాయండి. ప్రసాదం అనేది మనం పరమ పవిత్రంగా భావిస్తాం, దాన్ని చెప్పులేసుకొని అమ్మడం ఒక విషయం. అయితే నిజంగా ఏం జరుగుతుంది తిరుపతిలో అనేది ఇప్పటికీ కూడా చాలా వరకు, తిరుపతినే కదండి మన పుణ్యక్షేత్రాల్లో చాలా వరకు కూడా ఇలానే ఉంది. అప్పన్న స్వామి ఆలయంలో ఒక డస్ట్బిన్ లో ప్రసాదం దొరికింది, దానికి సంబంధించి ఇప్పటి వరకు అక్కడ ఈవో మాట్లాడలేదు. అది ఎందుకు జరిగింది? కనీసం మా ఆలయం తరపు నుంచి పొరపాటు జరిగింది, భక్తుల మనోభావాలు దెబ్బతినుంటే క్షమించండి అని ఒక్క మాట కూడా చెప్పలేదంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందండి.
అసలు తీర్థ ప్రసాదాలకు దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ఇలా చేయరండి. అలాంటి వాల్యూ తెలిసిన వాళ్ళు పాలక మండలిలో ఉండాలి, అధ్యక్ష పదవిని చేపట్టాలి. అలా చేపట్టని తక్షణం వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇది ఏది ఓన్లీ హిందూ టెంపుల్స్ లలో హిందూ వాళ్ళు మాత్రమే వర్కర్స్ గా ఉండాలనేది, ఇది ఖచ్చితంగా 100% జరగాలండి. ఎందుకంటే మనం మాత్రమే సిగ్గుపడుతున్నాం, హిందూ టెంపుల్స్ లో హిందువులే ఉండాలని. మిగతా మతాలలో వాళ్ళు మాత్రమే ఉంటున్నారు, ఒక హిందువు వాటి మాత్రమే ఉండట్లేదు. అలా మనం చెప్పుకోవడానికి భయపడుతున్నాం. అసలు చాలా వరకు వీటి గురించి భయపడుతున్నారు, హిందువులని చెప్పుకోవడానికి కూడా. అది ఎందుకు అలా వచ్చిందో అర్థం అవ్వట్లేదు. ఎందుకు వచ్చిందంటే ఇన్ని రోజుల నుంచి ఇలా ఎవరు కానీ వెలుగులోకి తీసుకొచ్చి ధర్మ పరిరక్షణకు ఏం చేయాలి అనే ధోరణిలో ఆలోచించకపోవడం అండి. మన ధర్మం హిమాచలం గురించి కూడా మీకు తెలిసే ఉంటుందండి, అక్కడ కూడా భూ వివాదాలు ఇలానే ఉన్నాయి. అంటే అక్కడ వైజాగ్ అనేది ఇప్పుడు మనకు ఇది క్యాపిటల్ అవుతుంది కదా అండి, దాని గురించి కబ్జాదారులు ఇలా చేయాలనుకుంటున్నారు. మరి అది గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి టెంపుల్స్ మీద, ఒక్కరు సరైన నిర్ణయం తీసుకునేటోళ్ళు లేరండి. అదే అంటున్నాను కదా, ఎందుకంటే మనం అడగట్లేదు. వీళ్ళు ఏముందిలే ఏదో మీడియాలో వచ్చినప్పుడు, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు 2 రోజులు హడావుడి చేస్తారు, తర్వాత దాన్ని వదిలేస్తారని ఒకటి ఉదాహరణ కూడా నేను చెప్తున్నాను. ఒక పత్రికకు సంబంధించి టీటీడీ మాసపత్రికలో రామాయణ కథనం మీద ఒక తప్పుడు ప్రచారం వచ్చింది, అప్పుడు వెంటనే బీజేపీ వాళ్ళు వెళ్ళి బీజేపీ లీడర్స్ జనాలు ఓ అది ఇదని హడావుడి చేశారు, అది అక్కడితో క్లోజ్ అయిపోయింది. కనీసం ఇలాంటి మా పత్రిక నుంచి వెలువట్టం, ఇది ఒక తప్పు, దాన్ని సరిదిద్దుకున్నాము, క్షమించండి అని ఒక మాట కూడా అక్కడ వాళ్ళు చెప్పలేదు. ఏంటంటే మనం జరిగినప్పుడు ఏదో మన గుర్తింపు కోసం బయటకు వస్తారు, మిగిలిన వాళ్ళైనా పార్టీలైనా లేకపోతే బీజేపీ లీడర్స్ అయినా ఇంకెవరైనా కానివ్వండి, ఇక్కడ ఒకళ్ళకి సంబంధించింది కాదండి. ఇష్యూ వచ్చినప్పుడు బయటకు వస్తారు, ఒక్క రోజు అయిపోగానే అది సద్దు మనుగుద్ది, ఎక్కడ వాళ్ళు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. అలా కాకుండా ఒక సద్దు మనుగుద్ది అంటే అది బయట ప్రజలకు తెలియట్లేదండి, అక్కడ ఏం జరుగుతున్నాయి రాజకీయాలు తెలిసేలా చెయ్యాలి కదా. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఒక ఒక ప్రశ్న ఉంది అంటే ఖచ్చితంగా దానికి జవాబు ఉంటది. జవాబు ఏంటి అని వెతికే ప్రయత్నం ఎవరో ఒకరు చేయాలి. ఇప్పుడు మొన్న టీటీడీ విషయంలో ఒక మాసపత్రికలో అది ఎంత తప్పుడు కథనం, అది ఎంత ఎంత మంది దాన్ని తప్పు అని అన్నారు. కానీ దానికి సంబంధించి మీడియా సమావేశం మొన్న కూడా పెట్టినప్పుడు కూడా ఆ విషయం గురించే మాట్లాడలే పాలక మండలి. కనీసం ఇలాంటి తప్పుడు రాతలు ఏదో జరిగింది క్షమించండి అని ఒక వాదనని కూడా వినిపించలేదు. అంటే అది మనలో ఉన్న నిర్లక్ష్యం. ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే హిందువులు అనే వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు, తల వంచుకొని వెళ్ళిపోతూ ఉంటారు, జరిగిన కాసేపే చేస్తారు, వీళ్ళని భయపెట్టడం ఈజీ, ఇలాంటి ఎన్నో అనే వాటి మీద జరుగుతున్నవన్నీ కప్పిపుచ్చబడుతున్నాయి. ఖచ్చితంగా నిలబడి అలా అడగగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుందండి. ఎందుకంటే మనది ధర్మం, ధర్మం ఎప్పటికీ ఓడిపోదు, ధర్మం ఎప్పుడు అపకీర్తి పాలవదు. అవునండి, అది ఇంకోటి ఏంటంటే అందరికి చిన్న అంటే ఒక చిన్న నేను సజెషన్ లాగా చెప్పచ్చండి, చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ప్రతి ఇంట్లో భగవద్గీత గాని రామాయణం గాని మొత్తం పిల్లలకు మనం తెలిసేటట్టు చెప్పాలండి పెద్దలు. ఎందుకంటే దాని గురించి పూర్తి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరికి ఆ క్యారెక్టర్స్ నేమ్ ఏంటి, దానిలో జరిగిన కథ ఏంటి, ఎవరికి తెలియదండి. అది పుస్తకాలలో రావట్లేదు, ఎందుకంటే అనేక మతాలు ఉన్నాయి మన ఇండియాలో. కాబట్టి పుస్తకాల్లో ప్రచురించడం చాలా వరకు తగ్గింది, పాతకాలంలో అయితే ఉన్నాయి, ఇప్పటికైతే మొత్తానికే లేదు. అసలు అది మన హిందువులకనే వాళ్ళకి రెండు రామాయణం భగవద్గీత గురించి పూర్తిగా ఎవరికి అవగాహన లేదండి. అది మన పేరెంట్స్ కానించే వాళ్ళు తెలిసేటట్టు చేయాలి. ప్రతి ఇంట్లో భగవద్గీత రామాయణం పుస్తకము ఖచ్చితంగా ఈ రెండు గ్రంథాలు ఉండి తీరాలండి. అది చాలా వరకు ప్రజలు పాటిస్తే పిల్లలకు చాలా మంచి ఇది నడవడిక నేర్పించిన వాళ్ళు అవుతుంది. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి దైవము అనే భయం. థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఇక మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అమ్మ, నేను తెనాల నుంచి మనోహర్ అమ్మా. చెప్పండి మనోహర్ గారు. మొన్న మాట్లాడాను, ఇప్పుడు మనకి అయోధ్యలో రాముని వారి గుడి కడుతున్నారు కదా. అవునండి. గుడికి ఫస్ట్ గవర్నమెంట్ తరఫున 1 రూపాయి ఇచ్చారు అందరూ డొనేషన్. అట్లా ఇస్తే 8 కోట్లు వచ్చింది. అవును. ఆ ఇష్యూ ఈ సౌత్ సైడ్, సౌత్ లో 5 రాష్ట్రాల వాళ్ళకి పెద్దగా ఇది అవ్వలేదు. అందుకని సౌత్ వాళ్ళకి కూడా తల 1 రూపాయి ఇస్తే మనకి అక్కడ చాలా కదా, ఇక్కడ వీళ్ళందరూ ఇది 1 రూపాయి ఇస్తే మనిషికి ఇవ్వాలి. మరి ఆ మాట మీరు ఒకసారి టీవీలో చెప్తే
రాములు వారి గుడికి తలకృప అయ్యిందని. ఏం కాదండి, మీరే చెప్పండి. ఇది ఒక మంచి సంకల్పం. ఇప్పుడు ఇప్పుడు అందరు వింటున్నారు కదా, ఇది ఒక మంచి సంకల్పం మీరు తీసుకొచ్చారు, మీ నోటితోనే చెప్పండి. అవును మేడం, నేను మీరంటే ఇండియా మొత్తం వింటారు. నేను నేను చెప్తే ఇప్పుడు మీరు ఫోన్ లో మాట్లాడేది ఇండియానే కదండి, ప్రపంచం మొత్తం వింటుంది. సరే, అట్లాగే మీ నోటితో చెప్తే బాగుంటుందేమో అని నేను మీకు. తప్పకుండా మీరు చెప్పండి, నేను కూడా చెప్తాను. ఒక రూపాయి తప్పునిస్తే అందరూ రైట్ బాగా రాములు వారికి బాగా తొందరగా పనులు అవుతాయి కదా. రాముల వారికే తొందరగా పనులు అవ్వండి, రాముల వారి దయ ఉంటే మనందరి పనులు కూడా త్వరగా అయిపోతాయి, ఏ కష్ట నష్టాలు లేకుండా. థాంక్ యూ. మీరు ఒక్కొక్కసారి మేడం చెప్పండి, రోజు తప్పకుండా అండి, తప్పకుండా. ఏదైతే అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్నారో దానికి హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క రూపాయి అండి ఇచ్చారనుకోండి. ఇక్కడ ఇవ్వలేదు సౌత్ లో, అందుకని సౌత్ వాళ్ళకి కూడా తెలియాలి కదా. హలో 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 పెట్టు. మాట్లాడదాం. హలో హలో, అక్కడ దీపాలకి సార్ నమస్కారం అండి. నమస్తే. ఆంజనేయ స్వామి గుడి గురించే కదండి మీరు కాల్ చేసేది? అవునులే. ఆంజనేయ స్వామి గుళ్ళో మీరు రోజు అక్కడ దోప దీపాలు లేదు, 5000 ఇస్తున్నారు కదా, ఇది కూడా ఇవ్వాలని. అవును మీరు చెప్పారు, మీరు చెప్పింది నాకు గుర్తుంది. మీరు రోజు చాలీసా పారాయణం గురించి కూడా కాల్ చేసి చెప్తున్నారు. ఓకే, ధన్యవాదాలండి. ఖచ్చితంగా ఆలయానికి అన్ని వసతులు వస్తాయి. మీరు రోజు కాల్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలండి. ఇక మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, తనకి కాల్ కట్ అనేది ఉందండి. కాల్ చేసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి గుర్తు పెట్టుకోండి, కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ని మ్యూట్ లో ఉంచండి. అలాగే మీ కాల్ కనెక్ట్ అవుతుంది అని అన్నారంటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అని అర్థం. కాబట్టి వెంటనే మీరు మాట్లాడండి, టీవీలో మీ వాయిస్ వినిపించేదాకా వెయిట్ చేయకండి, దానివల్ల కాల్ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ ఉంటుందండి, ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు కూడా చాలా ముఖ్యమండి. ఇలాంటి ఆలయాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరము, అలాగే ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఇప్పటికే మనం ఎన్నో ఆలయాలను మిస్ అయిపోయాం, పోగొట్టుకున్నాం, చూస్తున్నాము. శిథిలావస్థలో రోజువారీ ధూప దీప నైవేద్యాలకు నోచుకున్న ఆలయాలను కూడా చూస్తున్నాము. ఎక్కడైతే ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయో ఆలయాలకు సంబంధించే మనం పాకులాడుతున్నామే తప్ప మన చరిత్రను, మన పురాతన ధర్మాన్ని ప్రతిబింబించే ఎన్నో ఆలయాలను పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ నుంచి అలా జరగకూడదు. ప్రతి ఆలయాన్ని వెలుగులోకి తీసుకొద్దాం, ఆలయంలో ఉన్న భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు జరిగేలాగా చూద్దాం. మీకు తెలిసిన ఏ ఆలయానికి సంబంధించిన విశేషాలనైనా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ప్రయత్నం చేసి చెప్పండి. ఇక ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు రామచంద్ర, విశాఖపట్నం నుంచి. చెప్పండి రామచంద్ర గారు. ఈ ప్రోగ్రామ్ ముందుగా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలండి. నాకు 3 క్వశ్చన్ ఉన్నాయి మేడం. యాక్చువల్గా ఫస్ట్ది అదే ముందు కాలర్ ఒకటి ప్రసాదాల కోసం చెప్పారు కదా, దానికోసం ఏంటంటే ఈ ప్రసాదాలు అమ్మే ప్రోగ్రాము ఈ అంటే ఇప్పుడు ఇప్పుడు తను కొత్తగా చూస్తున్నాడేమో. నేను గత 4-5 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో కూడా అన్ని డిస్ట్రిక్ట్లో మెయిన్ టీటీడీ సెంటర్లు అమ్మారు మేడం. అప్పుడు కూడా ఇలాగే ప్రసాదాలు అమ్మారు, అప్పుడు కూడా ఇష్యూ అయితే ఇంత రాలేదు. కాకపోతే ఏంటంటే అమ్మే వాళ్ళు కూడా హిందువులే కాబట్టి ఆ అమ్మేవాడు ఒక హిందువు అయ్యి ఉండి చెప్పులు వేసుకొని అమ్మడం అనేది అసలు విజ్ఞప్తి వదిలాలి.
సో అతను ఎందుకు చేశాడన్నది తర్వాత పాలక మండలి అన్నది యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ గత రెండు మా వైజాగ్ లోనే చాలా గోపురాలు, అమ్మవారి గోపురాలు రోడ్డు మధ్యలో ఉంటే డివై రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం అని దాన్ని కూల అంటే తీసేశారండి, తెలుగుని చాలా వరకు తీసేశారు. గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అనేది కాదు, కానీ ఎందుకు చేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అన్నది నా క్వశ్చన్. సో అంటే మాట్లాడాలని రాజకీయ పరంగా తీసుకోకండి, యాజ్ ఏ హిందూగా నేను కూడా హిందూనే, నేను కానీ ఎక్కువగా మాట్లాడితే నేను హిందూ కాదు వేరే కులస్తులని అంటున్నారు, కానీ నేను పక్క హిందూనే. సో ఆ విధంగా అడుగుతున్నాను. మూడో క్వశ్చన్, ఎక్కువ మందిని దళితుల్ని ఈ మధ్యన గోపురాలకు రావట్లేదు అని పంపించట్లేదు అని విన్నాను కొన్ని తెలంగాణలోని ఆంధ్రాలోని. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్, పౌరిత్వం అంటే గుళ్ళుకి చాలా గోపురాలకు వెళ్తున్నప్పుడు డబ్బులు ఇస్తేనే శతగోపాలు పెడుతున్నారు, అది ఇప్పుడు చాలా మందికి నచ్చకపోవచ్చు, అంటే బ్రాహ్మణులకు నచ్చకపోవచ్చు, కానీ అది అది ఆ వాళ్ళు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ గానే వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు అనేది నా వాదన. సార్ నాకు మీరు రెండోది చెప్పింది ఒక్కసారి అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? దేనికోసం మేడం? రోడ్డు మధ్యలో ఉన్నాయని కూల్ చేస్తున్నారు అంటే చాలా ఇప్పుడు కాదు మేడం, రోడ్డు గత 4 సంవత్సరాల క్రితం చాలా గోపురాల్ని తొలగించారు కదా రోడ్డు ఎక్స్టెన్షన్, అది పునర్నిర్మించారా లేదా అన్నది నాకు. ఓకే, నేను ప్రతి దానికి చెప్తానండి, ఇది నా అభిప్రాయం కాదు, ఎంతో మంది భక్తుల అభిప్రాయం కూడా ఇలానే ఉంటుంది అనుకునేటట్టు చెప్తున్నాను. సార్ ప్రసాదం అనేది 4-5 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారని మీరు చెప్తున్నారు, నిజంగా అది తెలిసి కూడా ఎందుకు ప్రశ్నించలేదని నేను బాధపడుతున్నాను సార్. ఖచ్చితంగా మనం ఇంట్లో కూడా లడ్డు చేసుకుంటాం సార్, అక్కడ చేసి తీసుకొస్తున్నారు, తేడా ఏంటి సార్? మనం తీసుకునే లడ్డూకి తిరుపతికి వెళ్తే ఆ వెంకన్న స్వామి దర్శనము, లైన్ లో అక్కడ ఏదో టీ టిఫిన్ ఏదైనా ఇస్తే నిలబడి స్వామిని చూడాలనే ఆరాటంలో ఆ స్వామిని దర్శనం చేసుకుని ఆ ఒక్క నిమిషం బయటికి రాగానే ఆయన ప్రసాదం, ఆ గుడి వాతావరణంలో ఆ లడ్డుకు సంబంధించిన వాసన, వాటన్నిటి మధ్యలో మనం తింటాం చూసారా, అది ప్రసాదం అండి. ఎవరో వెహికల్ నడిపి ఆ వెహికల్లో ఎక్కించి అవి బయట ఎక్కడైతే స్వామికి నైవేద్యం జరగకుండా బయటకు తీసుకొచ్చి కళ్యాణ మండపంలో పెట్టి అమ్మేది ఎవరు అనేది పక్కన పెడితే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఆయన పద్ధతిగా ఉన్నాడా, స్నానం చేశాడా, ఒక కళ్యాణ మండపంలో అంటే ఎవరెవరో వస్తారు ఎవరెవరో వెళ్తారు అలాంటి ప్లేస్లో 4-5 సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్నా కూడా వెలుగులోకి తీసుకురాలేదు, అది తప్పు అని చెప్పలేదు అంటే నిజంగా బాధపడుతున్నాను సార్. ఇక రెండవది, నిజంగా దుర్మార్గం సార్, ఇప్పుడు మేము ఈ కార్యక్రమం పెట్టడానికి కూడా రీజన్ అదే, ఎవరిచ్చారు సార్ ఆలయాలను కూలగొట్టేది, గోపురాలను కూలగొట్టే హక్కు ఎవరిచ్చారు? వేరే అన్యమత ప్రార్థన మందిరాల కానీ అన్యమతానికి చెందినవి ఏమైనా ఉంటే అలా చేయగలుగుతారా? అలా జరిగినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు సార్? ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. మూడవది, చాలా మంది భక్తులు చెప్పినట్టు నిజంగా ఎవరైనా సరే అర్చకులు, మేము ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి మా కాల్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, అర్చకులను భగవంతుడికి భక్తుడికి ఉండే మధ్య వారధి అనుకుంటాం. మన కోరికలకు మన గోత్రనామాలు చెప్పగానే వాళ్ళు చదివితే మన కోరిక స్వామి వారి దగ్గరికి వెళ్ళింది అనుకుంటాం. దానికోసం మీరు కమిటీలో ఉన్నారా లేకపోతే ఎండోమెంట్ లో ఉన్నారా, వాళ్లకు మీ కనీస అవసరాలు చెప్పండి, అవి తీర్చమని వాళ్ళ మీద ప్రెజర్ చేయండి. కానీ వచ్చిన భక్తుడికి ఇచ్చే డబ్బుల్ని బట్టే పూజలు, ఇచ్చే డబ్బుల్ని బట్టే శటగో, ఇచ్చే డబ్బుల్ని పెట్టే తీర్థ ప్రసాదాలు అనకండి. మీరు చేసే ఈ చిన్న పొరపాటు భక్తులకు ఆలయాలకు మధ్య చాలా గ్యాప్ను తీసుకొస్తున్నాయి, ఇలాంటి వాటిని నిరసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఇది నా అభిప్రాయమే కాదనుకుంటున్నాను, చాలా మంది మనోభావాలు కూడా ఇలానే ఉంటాయేమో అని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇక మొత్తానికి ఇక మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి. మీ పేరండి? సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. చెప్పండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అమ్మా చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు ప్రసాదం ఎక్కడ పడితే ఇక్కడ అమ్ముతున్నారు కదా, తిరుపతి ప్రసాదం ఎక్కడ పడితే ఇక్కడ అమ్ముతున్నారు కదా. అవును. హలో సార్, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, మీరు మాట్లాడండి, నాకు వినిపిస్తుంది. తిరుపతి ప్రసాదం ఎక్కడ పడితే ఇక్కడ అమ్ముతున్నారు కదా, అట్ట అమ్మకూడదమ్మ వాటిని, అందుకని ఆ దేవుడు గుడి కనుక తాడితే, గుడి కనుక తాడితే దాని విలువ పోయినట్టేనమ్మా, అందుకని అదొకటి. వింటున్నాను వింటున్నానండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది. అదే, హలో హలో
మీరు ఉంటున్నారా? వింటున్నానండి, చెప్పండి. హలో, కాల్ కట్ అయినట్టుంది. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. మీరు మాట్లాడే ప్రతి మాట నేనే కాదండి, ఎంతో మంది ప్రపంచ దేశాల్లో ఎంతో మంది చూస్తున్నారు. మీ ప్రతి ఒక్కరి అభిప్రాయం, సలహాలు, సూచనలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయాల్ని గమనించుకోండి. అలాగే గురువుగారు చెప్పినట్టు, శాస్త్రి గారు చెప్పినట్టు, నిజంగా ప్రసాదాలను అమ్మడము అనేది మాత్రం అది దేవుడి ప్రాంగణంలో అమ్మడమే పెద్ద తప్పుగా మనం భావిస్తుంటే వాటిని వీధి వీధికి పంపించడం అయితే ఎవ్వరు కూడా ఒప్పుకోరు. మనోభావాలు దీన్ని ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఈ దిశగా అందరూ ఆలోచన అయితే చేయాలి. ఇక మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, 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 నమస్కారం అండి. హలో, హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అయ్యో, మా దేవాలయం ఒకటి ఉంది ఇక్కడ చంద్రాయణ గుట్ట బాబానగర్ లో, దాని గురించి మాట్లాడాలి. చంద్రాయణ గుట్ట బాబానగర్? ఏం ఆలయం అండి? వెంకటేశ్వర ఆలయం, బాలాజీ వెంకటేశ్వర దేవాలయం. ఓకే, ఏం జరుగుతుందండి ఆలయంలో చెప్పండి, ఆలయానికి సంబంధించిన విశేషాలు. దాని ఏం లేదు, ఇప్పుడు మాకు అక్కడ ధూపదీప నైవేద్యాలు లేవు. ఏజా ఎట్లా ఉంటుందంటే ముస్లిం ఏజియా, ఒక్క హిందూ కూడా వేడు ఒక 2 కిలోమీటర్ల వరకు. ఆ దేవాలయం పూజలు కూడా నోచుకోలేకపోతున్నాం. ఏదో నా చెక్తాంతరం దగ్గర ఒక ఎకరం అంత దేవాలయం పెద్దది, చాలా పాతది, పురాణ 200 సంవత్సరాల క్రితండి. కానీ అది దానికి ఏ విధమైన ఆదాయం ఉన్నది లేదు. మేమేమో ఏదో నా చేసినంత వరకు నేను ఒక అర్చకుని అటు నా చేతనంతో నా దగ్గర నుంచి కొద్దిగా నేను దాని పరమాట సేవ చేస్తున్నాను సార్. ఇది అంటే ప్రైవేట్ పాలక అంటే ఏమైనా ఆలయ కమిటీ నిర్వహణలో ఉందా లేదా ఎండోమెంట్ లో ఉందా? లేదండి, కమిటీ నిర్వహణ లేదు. దానికి ఒక ధర్మకర్త ఉండేది, అతను కూడా ఇప్పుడు ఎక్కడో బయట దేశంలో ఉన్నాడు. ఆయన కూడా రాడు, పనిచేయడు, ఇటు ఎక్కువ రాడు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. అండి, మీ ఫోన్ నెంబర్? 9290755 6418 అంతేనండి? ఇంకొకసారి మీ పేరు చెప్తారా అండి? శేషాచార్యులు గారు. తప్పకుండా అండి, మా ప్రతినిధి వస్తాడు. ఈ ఆలయానికి సంబంధించిన విజువల్స్ తీసుకుంటాము, దాన్ని అభివృద్ధి దిశగా మనం ఏం చేయగలుగుతామని ఒకసారి ఆలోచిద్దామండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. చూసారు కదండి, 200 సంవత్సరాల క్రితం ఆలయం చాంద్రాయణి గుట్ట, అంటే హైదరాబాద్ మహానగరానికి చాలా సమీపంలో. అయినా కూడా ఇక్కడ ఒక ఆలయానికి సంబంధించి, డెవలప్మెంట్ కి సంబంధించి ఆలోచనలు జరగట్లే. అంటే మనం ఎక్కడున్నామనేది ఒకసారి ఆలోచించుకోవాలండి. మన ఆలయాలు, మనకు భగవంతుడు అనగానే ఎక్కడ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉంది దాని గురించి ఆలోచిస్తున్నాం. ఆలోచించాలి కూడా. ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు అంటే అక్కడ మహిమలు కూడా అలానే ఉంటాయి, కానీ వాటితో పాటు మన వీధిలో, మన ఊరిలో, మన గ్రామంలో ఉన్న ఆలయాన్ని కూడా రక్షించుకోవాలి. ఎప్పుడైనా ఇంట గెలిచిన తర్వాతే రచ్చ గెలవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. మన చుట్టూ ఉన్న ఆలయాల్ని సంరక్షించుకోలేనప్పుడు, మన చుట్టూ ఉన్న ఆలయాలు శిథిలావస్థలోకి వెళ్ళిపోతున్నప్పుడు, ఇంకా ఎక్కడో ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళి చల్లగా చూడు నాయన అంటే ఇక్కడున్న ఆలయానికి సంబంధించి ఆయన కూడా ఆలోచిస్తారు కదండి. ఇంత దూరం వచ్చావు, మీ ఊళ్ళో ఉన్న ఆలయం సంగతి ఏంటి అని ఆయనకు కూడా వస్తుంది కదండి. అది రాకుండా ఉండాలంటే ఎక్కడున్న ఆలయాన్నైనా సరే మనం పరిరక్షించుకోవాలి. ప్రతి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందండి. అలాగే ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంత వాతావరణం కావాలన్నా, భగవన్నామస్మరణ తప్ప మరి ఇంకేది వినిపించకూడదు అన్నా, అక్కడ పరిస్థితులు ఎలా మారాలి అనుకుంటున్నారు? అలాగే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలేంటి? ఏ దిశగా ఉంటే మన ఆలయాలు మన ముందు తరాలు, భావితరాల వారికి కూడా మార్గదర్శకంగా ప్రతిరోజు ఆలయానికి వెళ్ళొచ్చు ఒక సంస్కృతి రూపొందిన విధంగా ఉండాలి అంటే ఎలాంటి ప్రణాళికలు కావాలి? ఇలాంటి మీ అభిప్రాయాలు ఏవైనా కానివ్వండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ప్రయత్నం చేయండి, వాటిని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా
ఆ దిశగా మనం ఒక అడుగు ముందుకు వేసి మన ఆలయాలను మనమే సంరక్షించుకుందాం. మన ధర్మానికి, సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలండి ఆలయాలు. ఎంతో మందికి ఉన్న ఎన్నో సమస్యలు ఒక ఆలయానికి వెళ్ళడం వల్ల, అక్కడ భగవంతుణ్ణి చూడడం వల్ల వాటికి పరిష్కారం దొరుకుతుందనే ఒక బలమైన నమ్మకానికి సంకేతాలండి మన ఆలయాలు. ఇన్ని సున్నితమైన అంశాల మధ్య ఉన్న ఆలయాన్ని కూడా చాలా సున్నితమైన అంశంగా భక్తులు తీసుకుంటారు. అక్కడ వచ్చే ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎక్కువ దృష్టికోణంతో ఆలోచిస్తూ ఉంటారు. అలా రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన, దీనికి సంబంధించి అందరూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శ్రీకాకుళంకి సంబంధించిన ఒక ఆలయ విశేషాలు చూద్దాం. అది సీతారాముల ఆలయం. శ్రీరాముని ఆలయం అంటే విల్లు బాణంతో ఉంటారు, కానీ ఇక్కడ విల్లు బాణాలతో శ్రీరాముడు దర్శన భాగ్యం ఉంటుంది. ఇక ఏకాంత సేవాలయంలో అని కూడా అంటారు. అటువంటి ఏకాంత సేవా ఆలయానికి వేలాది భూములున్న, కైంకర్యాలకు కిటకిటలాడుతున్న ఆ సీతారామ ఆలయం శ్రీకాకుళం జిల్లా గుళ్ళ సీతారాంపురం గ్రామంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా ఆధ్యాత్మిక జిల్లా. అటువంటి జిల్లాలో 16వ శతాబ్దపు ఆలయం అది, సీతారాముల ఆలయం అది. ఇది శ్రీకాకుళం జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో సంతకవిటి మండలం గూళ్ళ సీతారామపురం అనే గ్రామంలో ఉంది. అక్కడ బొబ్బిల రాజుల ఆధ్వర్యంలో ఈ ఆలయం ఉండేది. ఈ ఆలయానికి వెళ్లాలంటే శ్రీకాకుళం జిల్లా నుంచి రాజం వెళ్లి అక్కడి నుంచి ఈ గుళ్ళ సీతారాంపురం అనే గ్రామంలోకి వెళ్ళాలి. ఈ పురాతన ఆలయం, ఇక్కడ స్వామివారు ఏకాంతంగా ఉంటారు. ఇటువంటి ఏకాంత శ్రీరాముల ఆలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. రాజుల కాలంలో ఈ ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా వెలుగు వెలిగింది. ఇది గత చరిత్ర. ఇప్పుడు శిథిలావస్థతో, రైతులు ఇచ్చే కొద్దిపాటి కానుకలతో ఏదో నడుస్తోంది. దేశం మొత్తం మీద శ్రీరామనవమి రోజున శ్రీరాముని కళ్యాణం చేస్తారు, కానీ ఈ ఆలయంలో మాత్రం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణాన్ని చేయడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. బొబ్బిల రాజుల నుంచి ఈ ఆలయానికి 400 ఎకరాల ఆలయ భోగం కింద ఇవ్వడం జరిగింది. తరువాత తరంలో ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచింది. ఏళ్లు గడుస్తున్నా కొలది స్వామివారి భోగానికి ఇచ్చిన భూమి తరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆలయానికి మిగిలింది 45 ఎకరాలు మాత్రమే. ప్రస్తుతం ఈ ఆలయం చూస్తే శిథిలావస్థకు చేరుకుంది. ఏదో తూతూ మంత్రంగా ఈ ఆలయం నడుస్తోంది, కానీ నేడు చూస్తే ఆలయంలో పిచ్చి పిచ్చి మొక్కలు, బీటలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. గత రాజుల కాలంలో 150 మంది అర్చకులతో విరాజిల్లే ఈ ఆలయం నేడు ఒక ప్రధాన అర్చకుడితో ఉండడం విశేషం. ఆ అర్చకుడి మాటల్లో విందాం ఈ ఆలయానికి సంబంధించిన వివరాలని.
మొత్తానికి ఆలయాన్ని చూస్తుంటే నిజంగా రెండు కళ్ళ పంటలాగా ఉందండి. ఇంత విశాలంగా ఒక ఆలయం, చక్కటి శిల్పకళతో ఆలయానికి సంబంధించిన ప్రాంగణంలో మనం చూస్తుంటే ఒకప్పటి ఆలయానికి సంబంధించిన ఎలాంటి శిల్పకళలు ఉంటాయి, అలాగే ఆ నిర్మాణం రాజుల కాలంలో నిర్మించిన ఆలయానికి సంబంధించిన ప్రతిదీ కూడా రెండు కళ్ళు సరిపోవేమో చూడడానికి అనే విధంగా ఉంది. ఇలాంటి ఆలయం ప్రపంచంలోనే ఎక్కడా లేదు, ఉన్న ఒకే ఒక ఆలయం అని తెలిసిన తర్వాత కూడా దీన్ని కాపాడుకోవడంలో కూడా మనం ఎంత విఫలం అయ్యాము అనేది అర్థమవుతుందండి. ఆలయంలో చూసినట్లయితే మనందరి కళ్ళకు కనిపిస్తుంది బీట్లు బారడం, ఒక విశాల మండపం, అలాగే ఎప్పుడో రాజుల కాలం నాటి రాజుల చరిత్ర ఏంటి అనేది ఈ ఆలయంలో కొట్టొచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుందండి. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి, కానీ ఈ ఆలయం ఇప్పటి వరకు వెలుగులోకి రాకపోవడం, ఈ ఆలయం ఇలా శిథిలావస్థకు ఎందుకు చేరుకుంది, ఇంత విశాలంగా ఉన్న ఆలయ ప్రాంగణానికి సంబంధించి ఉన్న భూమి ఎందుకు తరుగుతూ వస్తోంది. మనం చూడొచ్చు రాళ్లతో నిర్మించిన ఆలయం అండి అది. ఇప్పుడంతా కూడా అసలు ఇలాంటి ఆలయాలను ఎక్కడ వెతికినా కూడా కనిపించవు, చాలా అరుదుగా ఉంటాయి. ఒక రాళ్లతోటి ఒక శిల్పి అంత బాగా ఆలయాన్ని నిర్మించారు అంటే ఆలయ అవశేషాలు కానీ ఆలయానికి సంబంధించిన విజువల్స్ కానీ చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, అలాగే ఆలయంలో పిచ్చి మొక్కలు అవి బీట్లు చూసినప్పుడు కూడా అంతే బాధ కలుగుతుందండి. చూస్తున్నాము కానీ ఇలాంటి వాటి విషయంలో కూడా ఎందుకు అలసత్వం వహిస్తున్నారు? ఖచ్చితంగా ఆ భూములు ఏమయ్యాయి, ఒక ఆలయానికి సంబంధించిన భూముల్ని కాపాడుకోలేక ఎందుకు అవస్థ పడుతున్నాము? అన్ని ఇక ఇప్పటి వరకు మొత్తం అంతా తుడిచికట్టుకుపోయి 45 ఎకరాలు ఎందుకు మిగిలాయి? మిగిలిన 45 ఎకరాలకు సంబంధించిన ఇన్కమ్ కూడా ఎవరు చూస్తున్నారు? నిజంగా దీనికి అంత ఆదాయం ఉన్నప్పుడు కనీసం అక్కడ ఆలయాన్ని మనం చూస్తే అర్థమైపోతుంది. ఆ స్వామివారిని చూస్తే నిజంగా అండి కన్నుల పండుగగా ఉంది. అందరికి విజువల్స్ అక్కడ కనిపిస్తున్నాయి, విజువల్స్ లో స్వామివారు. నిజంగా ఇలాంటి ఆలయాన్ని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియచేయడం నిజంగా మేము గొప్ప అంశంగా భావిస్తున్నామండి. ఇలాంటి ఆలయాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి, ఆలయానికి విలువ కూడా ఉందంటే ఆలయంలో ప్రపంచం మొత్తంలో ఉన్న ఏకైక ఆలయం అది రాములవారి ఆలయం. మొత్తం రామాలయం రాములవారి కళ్యాణానికి ఒక చరిత్ర ఉంది, అది మనందరికీ తెలిసిందే. కానీ ఆ చరిత్రకు భిన్నంగా స్వామివారి కళ్యాణం జరిగే ఏకైక ఆలయం జ్యేష్ఠ మాసంలో జరుగుతుందని కూడా మనం చూసాము. అంటే ఇంత ప్రావీణ్యం, ఇంత ప్రాచుర్యత, ఇంత గొప్ప చరిత్ర, ఇంత గొప్ప కళ, ఇంత గొప్ప విలువలు కలిగిన ఒక ఆలయాన్ని ఈరోజు మనం ఇంత దుస్థితికి తీసుకొచ్చాము అంటే కారణం ఎవరు? ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలండి, మన ఆలయాల్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఇక మరొక జనరల్ కాలర్ తో మాట్లాడదాం. హలో హలో ఈశ్వరమ్మ గారు నమస్కారం అండి. అదేనండి ఈశ్వరమ్మ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. చెప్పండి. విజయవాడ నుంచి చేస్తున్నా అండి. టీవీ చూస్తూ మాట్లాడకండి అమ్మా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. అదేనండి, ఇప్పుడు పల్లెటూరులో అలా గుళ్ళు అలా అయిపోవడానికి కారణం అండి. ఇప్పుడు చాలా మంది మారిపోతున్నారండి, ఈ సంవత్సరం ఉన్నోళ్ళు వచ్చే సంవత్సరంకి వేరే అన్ని మతాల్లోకి అలా. మా ఊరు మేము వెళ్ళేటప్పుడు చూస్తున్నామండి, చాలా బాధ వస్తుంది. ఎందుకు వెళ్ళిపోతున్నారమ్మా, ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు అలా మార్చేస్తున్నారండి, పల్లెటూరులోకి వెళ్ళిపోయి అక్కడ బాగలేసేసి అక్కడ కూడా మతాలు మార్చేసి. కాదమ్మా, మార్చేస్తే మారిపోవడానికి మనం ఎందుకు మారిపోవాలి? మన ధర్మము ఊర్లో అదే. అదే మేడం నా బాధ కూడా, ఎందుకు అలా వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియట్లా. మన మన సాంప్రదాయాలు అన్ని వదిలేస్తున్నారు మేడం. అది చాలా తప్పు కదా. మన సాంప్రదాయాలు వదిలేస్తున్నారు, మన గుడులు పట్టించుకోవట్లేదు. కారణమే ముందు వాళ్ళండి, నన్ను అడిగితే వాళ్ళే. ఖచ్చితంగా ఈశ్వరమ్మ గారు, మీరు చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది. అలాగే మారే వాళ్ళకు ఖచ్చితంగా. మాది శ్రీకాకుళం జిల్లా, మేము ఇక్కడ విజయవాడ మామూలు బతకడానికి వచ్చామండి. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈ సంవత్సరం ఉన్నోళ్ళు వచ్చే సంవత్సరానికి ఒక 10 మంది మారిపోతున్నారన్నమాట. అక్కడ ఊర్లో ఒక స్థలం సంపాదించుకొని అక్కడ ఒక పాక పెట్టుకొని లేకపోతే ఒక ఇల్లు వేసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా వాళ్ళు పల్లెటూర్లు కూడా, పల్లెటూర్లు ఒకప్పుడు సాంప్రదాయకానికి మారిపోయారు. అట్లు కూడా వీళ్ళు చెడగొట్టేస్తున్నారు అక్కడికి కూడా వెళ్ళి. ఎందుకని ఎవరు ప్రశ్నించట్లేదు, అలా ఎందుకు మా ఊర్లోకి రావద్దు, మీరు ఇక్కడ పాకలేసి మమ్మల్ని హిందువులు ఇలా మార్చేకండి అని ఎవరు ప్రశ్నించట్లేదు. రైట్, నిజం చెప్పారండి. చెయ్యాలి,
ప్రశ్నించినంత కాలం ఇలానే ఉంటుంది పరిస్థితి. అసలు ఇందులో ఏంటి, మన రాతను ఎవరు తప్పించలేరండి, మనకు జరగవలసింది ఎప్పటికీ జరగకుండా అసలు ఏమీ జరగదు. దేవుడు ఎలా చూడకుండా అలా చూసేస్తాడు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళ స్వార్థం, అవతలోళ్ళ స్వార్థం. అవతలోళ్ళ స్వార్థం కోసం మనం ఎందుకు బలైపోవాలి? మన పురాతనం గుళ్ళెందుకు వదిలేయాలి? మన సాంప్రదాయం ఎందుకు వదిలేయాలి? ఇవన్నీ ఎందుకు వదిలేయాలి? ఈశ్వరమ్మ గారు చాలా మంచి విషయాలు చెప్తున్నారండి. మీరు పుట్టేసినంత మాత్రానికి మనకు మంచి జరిగిద్ది అని గ్యారెంటీ లేదండి. అందులోకి వెళ్ళి కూడా చాలా మంది కష్టాలు ఉన్నాయి. నేను చూస్తున్నా మా ఇళ్ళ చుట్టూ వాళ్ళకి, అందులోకి వెళ్ళోళ్ళకి చాలా కష్టాలు పడుతున్నారు. అంతవల్ల మార్పు ఏమి రావట్లే. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళు ఏం చెప్తే వినేస్తారు. వాళ్ళు ఎలా నడవమంటే అలా నడుస్తారు. హిందువులు ఉన్నప్పుడు అలా చేయరు, ఎందుకన్నా తెలియదు. అది ఎందుకు ఖండించట్లేదు ఎవరు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ విషయం మాత్రం పల్లెటూరులో బాగా పాకిపోయిందండి. ఇప్పుడు కరోనా వచ్చింది కానీ కరోనా అంతా దారుణంగా పాకిపోయింది. ఇవన్నీ మొత్తం వస్తాళ్ళు. అది అలాంటివన్నీ జరగకుండా ఉండడానికే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనుకోవాలి అంతే. ఎక్కడో అక్కడక్కడ పరిస్థితుల్లో గుళ్ళకి వెళ్తున్నారు కానీ చాలా మంది మార్చేస్తున్నారు. వాళ్ళు ఒక మనిషి వెళ్తున్నాడు, ఒక మనిషి ఒక ఊరిని ఊరు మొత్తాన్ని మార్చేస్తున్నారు. కానీ అది ఎంత తప్పండి. మన వాళ్ళకు కూడా, మన వాళ్ళకి ఫస్ట్ మతానికి ధర్మానికి ఉన్న తేడా తెలియాలి. వీళ్ళకి బుద్ధి లేదండి, ముందు వెళ్ళిన వాళ్ళకి బుద్ధి లేదు. ఖచ్చితంగా లేదు. కానీ మళ్ళీ హిందూ నేను ఒక తోటకి వెళ్ళానండి. వాళ్ళు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు విందామని వెళ్ళి కావాలని వెళ్తే దారుణంగా మన దేవుళ్ళు తిట్టడం, దారుణంగా చేతులు ఉంటే కత్తులు ఎందుకు పట్టుకోవాలి అంటే అమ్మవారికి చేతుల్లో ఉంటాయి కదా, చేతులు కత్తులు ఎందుకు పట్టుకుంటారు, చుట్టులు ఎందుకు పట్టుకుంటారు, ఇలా అడ్డం దిడ్డంగా మాట్లా వీళ్ళకి చెప్తారండి. వీళ్ళు చెప్తే వీళ్ళు విన్నవాళ్ళనే ఎందుకండి మన దేవుడి గురించి మనం మాట్లాడుకో, వాళ్ళ దేవుళ్ళు ఎందుకు తిట్టాలని కూడా వీళ్ళు ఎదుర్కోవట్లేదు. దుష్ట శిక్షణ మతంలో ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తే అదే, కానీ ఒక్కళ్ళు ఎదుర్కోవట్లేదు. అలా ఇలా మా గుళ్ళు అలా తయారవటానికి అలా అసలు జరగటానికి కారణమే వాళ్ళు. ఫ్యాషన్ కి అలవాటు పడిపోయారు. ఏంటంటే చేతిలో బైబిల్ పట్టుకొని ఫ్యాషన్ గా వెళ్ళడం అది ఒక అలవాటుగా మారిపోయింది అనమాట. పల్లెటూరులో కూడా ఇప్పుడు అది ఒక వ్యాధిలా మారిపోయింది. ఇంకా సాంప్రదాయకంగా చీరలు కట్టుకొని ఇత వరకులాగా పూలు పెట్టి చక్కగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అన్ని తీసేసి సింపుల్ గా ఒకటి పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మొగాళ్ళు వేసుకొని వాళ్ళు ఏం చెప్తే వాళ్ళకి తోక ఊపుకుంటూ మాట్లాడతారు. ఇంకంతేనండి, మన హిందూ గుళ్ళు అయిపోవడానికి కారణమే వాళ్ళు. ఖచ్చితంగా మంచి విషయాలు చెప్పారు ఈశ్వరమ్మ గారు, ధన్యవాదాలు. చూస్తున్నాం కదండి చాలా మంది మా చుట్టుపక్కల. నిజంగా మీది కోపం కాదండి, మీది కోపము అనుకున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు. మీకు మన ధర్మం మీద ఎంత అవగాహన ఉంది, ధర్మ పరిరక్షణకు ఎలా ఆలోచిస్తున్నారనేది మీ మాటల్లో అర్థమవుతుంది. నిజంగా మీలాగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ధన్యవాదాలండి. ఇక ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు చూశారు కదండి, రాములవారి ఆలయం చాలా ప్రసిద్ధి ఆలయం. మరి అక్కడ ఉన్న అర్చకుడు ఈ ఆలయం గురించి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. సీతారాములు ఒక సీతారాములు మాత్రమే ఇక్కడ కొలువు తీరు ఉండడం అనేది నగుతో నా భవిష్యత్తు ఎక్కడ కూడా ఇటువంటి స్వామి దర్శన భాగ్యం ఇక ఎక్కడా లేదు. ఎందుకంటే ఏకాంతవాసంలో సీతారాములు లక్ష్మణ్ కానీ భరత శత్రుఘ్నులు కానీ మారుతి ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ ఉండరు, ధనుర్బాణాలు ఉండవు. ఈ ఆలయం పూర్వం ఏంటంటే ఇదంతా ఒక మణి ప్రాంతంగా ఉండడం, జమీందారీ టైంలో వేట నిమిత్తం రావడం, ఇక్కడ విశ్రాంతి తీసుకున్న సమయంలో అసురువాణి వల్ల ఇక్కడ స్వామి వాళ్ళకి ఉన్నట్లుగా తెలియపరచడం, తర్వాత ఏంటంటే దాన్ని ఇక్కడ ఈ దట్టమైనటువంటి అడవి ప్రాంతం కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో బాగు చేసి ఇవన్నీ చేసిన తర్వాత వాల్మీకి అనగా పుట్ట ఒకటి ఏర్పడడం, దాన్నేమో మంచి జలాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామి కొలువు తీరు ఉండడం, అప్పటికప్పుడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిపించి చిన్నది ఒక గర్భాలయం మాత్రమే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే దీనికి ఒక 40-50 సంవత్సరాల వరకు కూడా
ఎటువంటి పూజా కార్యక్రమం జరపడం లేదు, జరపలేదు మణి ప్రాంతం కాబట్టి. తర్వాత ఏంటంటే ఇది బొబ్బిలి రాజులకి ఇక్కడ దగ్గర పడినటువంటి ఆలయంగా మనకి పేర్కొనబడిందంటే ఈ ఆలయంతో కూడా ఈ ఎస్టేట్ అంతాను. అప్పుడు ఆ కాలంలో బొబ్బిలి రాజుల టైంలో దీన్నేమో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఈ కార్యక్రమాలను చేయడం జరిగింది. ఇది మనకి 16వ శతాబ్దంలో అంటే సుమారుగా 450-500 సంవత్సరాలు చరిత్ర గల ఆలయంలో అప్పుడు నుంచి కూడా ఈ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నట్లుగాను వారికి ఇక్కడ భక్తులు అంటే ఇక్కడ ఎటువంటి జనసంచారం లేదు కాబట్టి ఒక్కొక్క ఊరు నుంచి కూడా తెప్పించి వాళ్ళకి ఇక్కడ క్వార్టర్స్ లాగా ఏదో వసతులు ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమాలను కూడా అందు వాళ్ళ తాలూకా భోజన కార్యక్రమాలు కానీ వాళ్ళ కుటుంబ పోషణ కానీ అన్ని కూడా స్వామి చూసుకున్నట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వం ఏంటంటే ఇంచుమించుగా ఒక 100-150 మంది కుటుంబాలను ఇక్కడ ఈ స్వామి పోషించేటట్లుగాను మనకి పూర్వ చరిత్ర కూడా మనకు ఉంది. ఈ ఆలయానికి పూర్వం ఏంటంటే కౌలు రూపంలో దీనికి ఇనాంగా ఉండేది, సుమారుగా 4,000 ఎకరాలు ఇనాం భూమిగా దీనికి ఉండడం జరిగేది. ఆ తాలూకా కౌలుతోనే ఈ తాలూకా స్వామి తాలూకా కైంకర్యాలు ఇక్కడ ఉండే భక్తులకు వాళ్ళకి అందరికీ కూడా ఇవేమో హితోదికంగా ఉండేట్లుగా ఉండేది. తర్వాత ఏంటంటే మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ వచ్చే యాక్టు ప్రకారంగా వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే మనకి సుమారు ఈ 4,000 ఎకరాలది ఎస్టేట్లు పోవడం, ఎస్టేట్లు అబాక్స్ అయిపోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత 400 ఎకరాలకు మాత్రమే గుర్తించడం జరిగింది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో 400 ఎకరాలతో మెయింటెనెన్స్ అవుతూ ఈ ఇనాముల తాలూకా కౌలుని పెంచక పూర్వం తాలూకా కౌలే ప్రస్తుతానికి అలాగ వర్తించడం వల్ల ఈ ఆలయానికి ఆ కౌలు వాళ్ళు కూడా మనకు పూర్తిగా వాళ్ళు ఇవ్వకపోవడం జరిగింది. ఆక్రమణలు దురాక్రమణలు వాటి వల్ల ప్రస్తుతానికి ఏంటంటే 40 ఎకరాలు ఇనాం భూములు అంటే ఈ మన కౌలుదారి భూములు ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చినటువంటి కౌలు కూడా అంతంత మాత్రంగా వచ్చినందువల్ల ఈ దేవాలయం తాలూకా పరిస్థితి పూర్తిగా కూడా అది దీనావస్థకు చేరుకుంది. ఈ ఆలయం మనకి 16వ శతాబ్దం నుంచి నిర్మాణం ఉన్న కార్యక్రమంలో ఈ ఆలయానికి ఏంటంటే ఈ మధ్యలోనే ఒక 15 సంవత్సరాలు క్రితంగా మనం చూసుకుంటే పూర్తిగా ఈ ఆలయం మూతపడిపోయినటువంటి ఆలయంగానే శిథిలావస్థ అనుకో అంటే ఆ మాట అనకూడదు కాబట్టి నేను అంటున్నాను శిథిలావస్థ కూడా చేరుకున్నటువంటి ఆలయంగా మొత్తానికైతే ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలని అక్కడ అర్చకులు తెలియజేసే ప్రయత్నం చేశారు, మేము కూడా వాటిని మీకు అందించాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో జనరల్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు గౌని శంకరయ్య గౌడు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, ఇబ్రాహిమర్ మండలము, ఎంపీ పటేల్ కూడా గ్రామం. చెప్పండి మేడం గారు. అన్య మతాలను మనమే ప్రేమిస్తున్నాం హిందువులం, ఎందుకంటే మన హిందువులను గుళ్ళలో పోనీయకుండా మనం వాళ్ళను పక్కకు తోలిస్తుంటే మన ఊళ్ళో అన్య మతాలు కలుస్తారు. కాబట్టి మన హిందువులు ఏకంగా అయ్యి మనం అందరినీ ఎస్సీ బీసీ అందరిని మన గుళ్ళలో తీసుకుంటే అన్య మతాలను పోషించరుగా ఉండదు. మనం ఎస్సీలను మన గుళ్ళో రానియకపోతే వాళ్ళు పోయి అన్య మతాలు కలుస్తారు మేడం. సరే, ఇప్పుడు ఉందంటారా ఇంకా వివక్షత గుళ్ళలోకి రానియకపోవడం? ఇంకా కొద్దిగా ఉంది మేడం, ఎందుకంటే అన్య మతాలు పెరుగుతున్నాయంటే మనమే ప్రోత్సహిస్తున్నాం మేడం. అలా హిందూ అనే ఎవరిని గుడిలోకి రానివ్వకపోయినా నా బాధ ఏంటంటే వచ్చండి. ఇప్పుడు బయట అన్య మతాలు చెట్టు కడతారు, మసీదు కడతారు అంటే వాళ్ళకు మన హిందువులు ప్రోత్సహిస్తారు, కానీ మనం గుడి కడుతుంటే ప్రోత్సహిస్తలేదు. దయచేసి మీ ద్వారా నా హిందువులకు అన్య ఒక ఎవరు గుడి కట్టినా ఒక్క రూపాయితో సహాయం చేసి పెంచుకుందాం. మన హిందువులను మనం 100 కోట్ల మంది ఉన్నాము. గ్రామాలయం కట్టుకుంటే రూపాయి ఇవ్వలేము, అదే మసీదు కట్టే చర్చి కట్టే 1,000 ఇస్తారు మేడం. ఒక్కటే, ఎందుకంటే మన హిందువులంతా ఏకంగా ఉండేట్టు ప్రయత్నం చేయండి. మీ ద్వారా చెప్పండి మేడం. మెనీ మెనీ థ్యాంక్స్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా అండి,
చాలా చక్కటి విషయాలు చెప్పారు ఖచ్చితంగా. థాంక్స్ మేడం. మొత్తానికి హిందూ ఆలయాలను కాపాడుకోవడం, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందండి. ఖచ్చితంగా ఈ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఇందాక ఎవరైతే ఒక కాలర్ కోరుకున్నారో, కోరుకున్నట్టు ప్రపంచ దేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఏదైతే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందో ఒక్క రూపాయి మీ వంతుగా చేయండి, అప్పుడు అక్కడ రామాలయం వెలుగొందడానికి, అక్కడ కావాల్సిన దానికి మన హిందువుల దాంతో కట్టడం నిజంగా చాలా గొప్ప విషయం అవుతుంది. ఈ దిశగా అందరూ ఆలోచన చేయండి. ఇది ఒక కాలర్ కోరుకున్న కోరికే కాదు, ప్రతి ఒక్క హిందూ కూడా కోరుకునే కోరిక అనుకుంటున్నాను. నిజంగా కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి, హిందూ పూజలు నిత్య కైంకర్యాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా దాని మీద శ్రద్ధ భక్తులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు అనుకుంటే, ఇప్పుడు చాలా మంది కాలర్స్ చెప్పినట్టు రేపు మన ఆలయాలు కనుమరుగైపోయి ప్రార్థనా మందిరాలు ఎక్కువ అవుతాయండి. అది జరగకుండా ఉండాలంటే హిందువులంతా ఐక్యతగా ఆలయాలను కాపాడుకునే దిశగా అడుగులు వేయాలని ఆశిస్తూ ఇవాటి కార్యక్రమానికి స్వస్తి పలుకుతున్నాం. నమస్కారం.